उपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुण्डिलं महः शरणं करवाणि षण्मदं ते चरणं वाणि चराचरोपदिव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सरिगमपदनिरतां तां वीणासंक्रान्तकान्तहस्तां तां शान्तां मृदुलस्वान्तां कुचभरतां तां नमामि शिवकान्तां दयमानदीर्घनयनां देशिकरूपेण दर्शिताभ्युदयां वामकुचनिहितवीणां वरदां संगीत मातृकां वंदे वरदां संगीत मातृकां वंदे शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय 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 श्री शारदायै नमः 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः जगद्गुरु परंपर श्री 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 भारतीतीर्थ महास्वामी वारी दिव्य चरणालकु श्री 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 विधुशेखर भारती स्वामी वारी दिव्य चरणालकु नमस्कुटू डेट्राइट प्रवचन आ यज्ञा पूर्णाहुति मन रोजन शारदांब वैभवा चुपकबोना अंदर शृंगेरी शारदांब पीठा की प्रतीक प्रातिध्यम वह चोट कुर्चनी అమ్మవారి అనుగ్రహాన్ని ఆచార్యదేవుల అనుగ్రహాన్ని పొంది మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం ఇది. ఇక్కడ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రతిష్ఠ చేసిన దివ్యపీఠం శృంగేరి శారదాపీఠం. శారదాదేవిని ప్రతిష్ఠ చేసిన వాళ్ళు మనకి ఇద్దరు కనబడుతున్నారు పురాణాల్లో. మొట్టమొదటిగా ద్వాపర యుగాంతంలో రానున్నది కలియుగం. ఈ కలియుగానికి కానీ ఈ వేదములని పురాణ విద్యని అందించాలని తపనపడినటువంటి మహానుభావుడు వేదవ్యాసుల వారు. మొన్ననే వేదవ్యాసుని స్మరణ చేసుకున్నాం. వ్యాస భగవానుడు అమ్మవారిని ఆరాధన చేశారు. ఎందుకంటే తల్లి కృప ఉంటేనే కానీ ఇవన్నీ చేయలేరు. శారదాదేవి కటాక్షం ఉంటేనే పలుకు పలకడం కానీ పలుకు అర్థం చేసుకోవడం కానీ రెండూ జరుగుతాయి. అందుకు జ్ఞానానికి ఎన్ని శక్తులు ఉంటాయంటే వాక్కు, బోధ, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ అంటూ వాక్కున్న శక్తులు ఇవి. చక్కగా వ్యక్తీకరిస్తే వాక్కు, జ్ఞానం వ్యక్తీకరిస్తే వాక్కు అవుతుంది.
అది వాక్కు అనగా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానం యొక్క వ్యక్తీకరణ చక్కగా వ్యక్తీకరించగలగాలి అది అవతల వాళ్ళకి బోధపడాలి అంటే అర్థం కావాలి ఇది బోధనా శక్తి అని అంటారు ఇక్కడ ఆ బోధపడింది చక్కగా సరైన సమయంలో స్ఫురించాలి ఇది స్ఫురణ శక్తి దాని కోసం ముందు గుర్తు ఉండాలి అది ధారణా శక్తి దాన్ని నవనవోన్మేషంగా మంచి సృజనాత్మకంగా ఒక కవిత్వ రూపంలోనో సంగీత రూపంలోనో ఆవిష్కరిస్తే ప్రతిభా శక్తి ఇలా బుద్ధికున్న రకరకాల శక్తులు ఇవన్నీ శక్తి అన్నాం గనుక శక్తి అంటేనే భగవత్ స్వరూపం ఈ శక్తుల సమాహార రూపిణే శారదమ్మ అంటే బుద్ధికున్న అన్ని శక్తులని ఒక దేవతగా మనం సంభావన చేస్తే ఆ దేవతా స్వరూపం శారద అందుకే శారదాదేవి వాక్ బుద్ధి జ్ఞానాధిష్ఠాత్రి అని దేవి భాగవతం చక్కగా చెప్పింది వాక్కు బుద్ధి జ్ఞానము వీటికి అధిష్టాన దేవత శారదాదేవి నిజానికి భారతీయ సంస్కృతిలో భగవత్ శక్తి ఒక్కటే అయినప్పటికీ మనకు అనేక విధాలుగా శక్తి కావాలి గనక ఆ శక్తిని అనేక రూపాలతో ఉపాసిస్తున్నాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషవర్గదలనే చ తమాలనీలాం దేవీం త్రిలోక జననీ శరణం ప్రపంచే అని ఋషులు కీర్తించారు విద్యనిచ్చేటప్పుడు తెల్లని కాంతులతో మెరిసిపోతూ ఐశ్వర్యాన్నిచ్చేటప్పుడు పసుపు ఎరుపు కలిసినటువంటి కాంతితో ప్రకాశిస్తూ శత్రు సంహారం చేసేటప్పుడు నల్లని కాల రూపంతో ప్రకాశిస్తున్న ముల్లోకాలి తల్లికి నమస్కారము అన్నట్టు ఒక్క ముల్లోకాలి తల్లి మూడు రూపాలతో అనుగ్రహిస్తున్నది ఆ మూడు రూపాలతో జగతిని కాపాడుతున్నది అందుకే ఈ మూడు శక్తులు మనకు కావాలండి మనకి సమాజానికి కూడా కావాల్సినవి ఒకటి జ్ఞానశక్తి రెండు ఐశ్వర్య శక్తి మూడవది పటుత్వ శక్తి ఆ మూడు ఆ తల్లి మనకు ప్రసాదించాలి కనుక ఈ మూడు మూడు దేవతలు కాదు ఒకే దేవత మూడు రూపాలు ధరించింది అందుకే ఇందులో ఏ దేవతను మనం ఆరాధించినా ఆ దేవతను ముగురమ్మల మూల పుట్టమ్మన భావంతో ఆరాధించాలి కదా ఆ కారణం చేతనే శారదాదేవిని ఆరాధించినప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ శారదాంబ అంటాం అంటే ఆ తల్లి ముగురమ్మల మూల పుట్టమ్మగా మనకు గోచరిస్తున్నది అందుకే వ్యాస భగవానుడు ఆ పలుకుల తల్లి అనుగ్రహం పొందడం కోసమని వాల్మీకి మహర్షి వద్దకు వెళ్ళేట ఇది బ్రహ్మాండ పురాణంలోని గాథ ఇప్పుడు చెప్తున్నది వాల్మీకి వద్దకు వెళ్ళి మధురిమ ఫణితీనా మార్గదర్శి మహర్షికి వేదము అపౌరుషేయ వాంగ్మయం పౌరుషేయమైన వాంగ్మయం అంటే మానవ సృజనలో గొప్ప వాంగ్మయం ఏంటంటే రామాయణం అది ఆది కావ్యం అది రచించిన వాడు వాల్మీకి ఇప్పుడు వ్యాసుడి మీద గొప్ప బాధ్యత ఉంది తాను పురాణ విద్యను రాయాలి మహాభారతాన్ని రచించాలి దానికి మార్గము మార్గదర్శకత్వము కూడా వాల్మీకే అని భావించి వాల్మీకి వద్దకు వెళ్ళి మీరు ఈ రచనంతా ఎలా చేయగలిగారో నాకు కూడా ఉపదేశించండి అని అడిగాడు ఎందుకంటే వాల్మీకి సరస్వతీ కటాక్ష పాత్రుడు బాగా తపస్సు పండడం చేతనే ఆయన నోట శోకం శ్లోకమై పలికింది అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకితో ఒక మాట అంటాడు మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి అంటాడు నీ యందు సరస్వతీదేవి ప్రవర్తిస్తున్నది ఇది నా సంకల్పం వల్ల జరిగినది అంటాడు ఆ కారణం చేతనే సరస్వతి అనుగ్రహానికి నోచుకున్నావు గనుకనే రామాయణం నువ్వు రాయగలవు వ్రాయు అని ఆదేశించాడు అలాగే నాకు కూడా సరస్వతి అనుగ్రహం లభించడానికి మార్గం చెప్పమని వ్యాసుని అడిగితే అప్పుడు వాల్మీకి మహర్షి సరస్వతి మంత్రాన్ని ఉపదేశించి వ్యాసునకు జపం చేయమని సాధనా పద్ధతిని చెప్పాడు అప్పుడు వ్యాసదేవుడు శారదాంబని ఉపాసించాడు ఒక నదీ తీరంలో అప్పుడు శారదాంబ దర్శనమిచ్చింది ఆయన రచనా పటుత్వాన్ని ప్రసాదించింది ఆమె అనుగ్రహం పొంది తర్వాత బదరీక్షేత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ సరస్వతీ తీర్థం వద్ద ఆ మహానుభావుడు వేద విద్యను వ్యాసం చేయడమే కాకుండా పురాణ విద్యని భారతాన్ని బ్రహ్మసూత్రాలని ఇంకోవైపు భాగవతాన్ని అనుగ్రహించాడు అని మనకి పురాణములు చెప్తున్న అంశం అయితే మొట్టమొదట ఆయన ఎక్కడ తపస్సు చేసి అమ్మవారిని దర్శనం పొందాడో అక్కడ అమ్మవారిని కోరిక కోరుకున్నాడు నాకు కావలసింది నాకు ఇచ్చావు ఇక్కడ ఈ తపస్సు చేసిన చోట నువ్వు అనుగ్రహిస్తూ ఈ చోటుకు వచ్చిన వారిని కూడా ఆశీర్వదించాలి తల్లి నీ కృప వారికి కూడా కావాలి అన్నాడు ఎందుకంటే ఋషులు తాము ధరించడమే కాకుండా అందరూ ధరించాలని తాపత్రయపడతారు అందుకు ఆ తపస్సు చేసిన చోట అమ్మవారు రావాలన్నారు అప్పుడు అమ్మవారు ఒక మాట అన్నట్ట ఇసుకతో సైకతంతో నా మూర్తిని చేయు నా కళల్ని నేను అందులో ప్రవేశింపజేస్తాను అని అమ్మవారు ఎప్పుడైతే ఆజ్ఞాపించారు ఆ విధంగా అమ్మవారి మూర్తిని మలచాడు వ్యాసదేవుడు తల్లి శారదాంబ తన కళల్ని అందులో ప్రవేశింపజేసింది ఆ నదీ పేరు గోదావరి నది ఆ సరస్వతీదేవి బాసర సరస్వతి ఇది మనం తెలుసుకోవాల్సింది ఇదే మన బాసరా క్షేత్రం అంటాం దీని వ్యాసపురి అని మరొక పేరున్నది బాసర అంటే పగలు బాసర అంటే పగలు పగలు అంటే జ్ఞానం వెలుగు అది బాసర అంటే జ్ఞానం అది వ్యాసపురి అదే తర్వాత తర్వాత భాషల్లో మార్పులు జరిగి బాసర అని మనం చెప్తున్నాం అక్కడ శారదాదేవిని చూడండి
ఆ తల్లి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది శృంగేరుడి తల్లి కూడా. ఆ చేతిలో ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో అమృత కలశం, కింది రెండు చేతుల్లో పుస్తకము, చిన్ముద్ర, వ్యాఖ్యాముద్ర చదువుకుంటున్నాం మనం. వ్యాఖ్యాముద్ర అక్షమాల, దాని తర్వాత సుధార్ఢ్య కలశం, విద్యాంత హస్తాంబుజై. ఇప్పుడే జానశ్లోకం చదువుకున్నాం కదా, అందుకు ఒకవైపు వ్యాఖ్యాముద్ర అక్షమాల సుధార్ఢ్య కలశ అమృత కలశము ధరించున్నటువంటి తల్లి, నాలుగు చేతుల తల్లిని వ్యాసుడు ప్రతిష్ఠ చేశాడు అక్కడ ఆ మూర్తిని. అటువంటి అభవ్యమైన మూర్తిని మళ్ళీ శంకరులు ప్రతిష్ఠ చేశారు. అంటే అర్థం ఏంటి, వ్యాసుడు ఏ శారదాంబను ప్రతిష్ఠ చేశారో తిరిగి అదే శారదాంబను శంకరులు ప్రతిష్ఠ చేయడం ఉద్దేశం ఏంటంటే, వ్యాసుడు ఏ జ్ఞానాన్ని మనకు ప్రసాదించాలని ఆవిర్భవించాడో అదే జ్ఞానాన్ని సుప్రతిష్ఠం చేశారు శంకర భగవత్పాదుల వారు అని. వ్యాసుని తర్వాత మనం ఆదిశంకరుడికి నమస్కారం చేసుకుంటున్నాం బ్రహ్మ విద్యా పరంపరలో. అయితే ఆదిశంకరుడి శారదాంబను ప్రతిష్ఠించిన చోటు తుంగభద్ర నదీ తీరంలో శృంగేరులు ప్రతిష్ఠ చేశారు. ఈ తల్లి ఎలా వచ్చినది అనే వైనాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆదిశంకర భగవత్పాదుల వారు అవతరించిన కాలాన్ని ఒక్కసారి చూడాలి. ఎందుకంటే రానున్న కలియుగం కోసమని వ్యాస భగవానుడు బ్రహ్మ విద్యని చాలా పకడ్బందీగా నిర్మాణం చేశాడు. వాళ్ళకు ఆర్గనైజేషన్ స్కిల్స్ చూడాలండి ఒక్కొక్కటి. ఆ కోణంలో పరిశీలించండి, రానున్న కలియుగంలో మానవులు అల్పబుద్ధులు అవుతారు, వీళ్ళు ధరించాలి ఎలాగా అని చూస్తూ అనంత వేదరాశిలో ఒక వేదాన్ని తీసుకుని నాలుగు భాగాలు చేశాడు ఆయన. దానితో వేద వ్యాసుడయ్యాడు. అక్కడితో ఆగకుండా సనాతనమైన పురాణ విద్యను 18 భాగాలు చేశాడు, దానికి 18 ఉప పురాణాలు పెట్టాడు. అక్కడితో ముగియకుండా సర్వశాస్త్ర సారమైన భారతాన్ని రచించాడు, బ్రహ్మసూత్రాలను అనుగ్రహించాడు, భాగవతాన్ని కూడా ప్రసాదించాడు మన కోసం. ఇంత విద్యను చేసి మన సనాతన ధర్మంలో ఉన్న మూడు భాగముల్ని, కర్మ, ఉపాసన, జ్ఞానములు. కర్మలో ధర్మం ఉండాలి, ఉపాసనలో భక్తిపూర్వకమైన భావన ఉండాలి, జ్ఞానంలో విచారమైన శక్తి ఉండాలి. మూడు మార్గములు మరొక్కసారి చెప్పుకుందాం. కర్మ, ఉపాసన, జ్ఞానం, ఇదే హిందూ మతం యొక్క స్వరూపం. కర్మ ధర్మబద్ధంగా ఉండాలి, ఉపాసన భావనాత్మకంగా ఉండాలి, జ్ఞానము విచారణాత్మకంగా ఉండాలి. విచారం అంటే థింకింగ్ పవర్, భావన అంటే దాని సత్యాన్ని మనం నమ్ముతూ చేయవలసింది ఉపాసన. ఈ మూడింటి వల్ల మానవుడు పరిపూర్ణుడవుతాడు. కనుక ఈ మూడు మార్గాల్ని పటిష్టం చేసేదే వేదవాంగ్మయం. వేదవాంగ్మయం అంటే వేదములు ఒక్కటే కాదు, వేదాల్ని ఆధారం చేసుకున్నటువంటి ధర్మశాస్త్రములు, పురాణాలు, ఆగమాలు ఇన్ని కలిపి హైందవ ధర్మ విజ్ఞాన సర్వస్వం, ది సోర్సెస్ ఆఫ్ హిందూ రిలీజన్. ఏమిటయ్యా అంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం. శృతి స్మృతి పురాణములు ప్రధానం, వాటిని అనుసరించి ఉండేది హిందూ ధర్మం. దీన్ని ఒక పద్ధతిగా క్రమబద్ధీకరించి ఇచ్చినవాడు వ్యాసదేవుడు. మన మతానికి ప్రవక్త అంటూ లేరు, ఋషులు ఇచ్చిన సనాతనమైన జ్ఞానమే మన మతం. అయినప్పటికీ ఒక ప్రవక్తను చెప్పుకోవాలి అంటే వ్యాస భగవాన్ని చెప్పుకోవాలి. ఆ వ్యాసుని హృదయం కలిప్రవేశంతో భిన్న భిన్న ధోరణులకు పోయి వైషమ్యాలు ఎక్కువయ్యి క్రమంగా దుర్మతాలు చాలా వ్యాపించిపోయాయి. దుర్మతాలు రెండు రకాలుగా వచ్చాయి, ఒకటి వేద విరుద్ధమైన మతములు, ఇంకొకటి వేదాన్ని ఒప్పుకుంటూనే వేద విరుద్ధంగా ప్రవర్తించింది. వేద విరుద్ధమైన మతములు నాస్తిక చార్వాక పాషండ మతములై వ్యాపించిపోయి ఉంటే, వేదాన్ని ఒప్పుకుంటూనే నా ఇంచుమించు వేద విరుద్ధంగా ప్రవర్తించినవి శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయ, గాణాపత్య, స్కాంద, షణ్మతాలు. ఈ ఆరు వేదాన్ని ఒప్పుకుంటాయి కానీ పరస్పర ద్వేషాలతో కొట్టుకుంటూ ఉంటాయి, ఎక్కడో సమన్వయం లోపించింది వాటిలో. ఇది పరిశీలించాడు. ఇలా మొత్తానికి వేద సమ్మతమై వేద విరుద్ధమై పరస్పరం కాలుష్యానికి లోనయ్యి అసలు వేదము యొక్క పరమార్థమైన బ్రహ్మజ్ఞానం దెబ్బతింటోంది అని గమనించి, అప్పుడు ఆ సమన్వయం సాధించడానికే, బ్రహ్మ విద్యను ప్రతిష్ఠించడానికే సాక్షాత్ పరమేశ్వరుడే జగద్గురువై అవతరించారు. అది ఆదిశంకరాచార్యుల వారి అవతారం. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మన సంస్కృతి శివకేశవుల యొక్క అనుగ్రహంతో లభించిందండి. కేశవుడు వ్యాసుడై కటాక్షిస్తే శివుడు ఆదిశంకరుడై వచ్చారు. తన కాలానుకున్న 72 దుర్మతాలని ఖండించాడు మహానుభావుడు. 72 దుర్మతాలు సామాన్యం కాదు, దానికోసం ఆసేతు సీతాచలం పర్యటించాడు. 32 కాలంలో సంపూర్ణమైన ప్రయోజనాన్ని సాధించాడు మహానుభావుడు. శంకరుల జీవితాన్ని అధ్యయనం చేయడం సామాన్యమైన విషయం కాదు, దాని నుంచి ఎంతో మన స్ఫూర్తిని పొందాలి. ఎందుకంటే ఏదో పని కట్టుకు వచ్చిన వాళ్ళు తక్కువ కాలంలోనే అన్ని పనులు చేస్తారు, వాళ్ళు దానికి వచ్చారు. మహానుభావుడు ఆయన యొక్క విద్య యొక్క వైశద్యాన్ని, పాండిత్యాన్ని చూసి 3 ఆయనకు ఉపనయనం చేయాలనుకున్నట్టు తండ్రి. అంటే తెలివితేటలు బాగా ఉంటే ఆ వయసులో చేయించండి. అయితే అప్పటికే తండ్రి మరణించాడు ఆ సంవత్సరం, అది అవలేదు. 5వ ఏట ఉపనయనం చేసి గురుకులానికి పంపించారు. 6వ ఏట తాను తోటి శిష్యులతో కలిసి భిక్షాటనకు వెళ్ళేటప్పుడే ఒక పేదరాలు పెట్టినటువంటి ఉసిరికాయకి
మనసు చలించిపోయి కరుణతో కనకధార స్తోత్రం చెప్పారు ఆరో ఏడు ఆదిశంకర భగవద్ భగవత్. ఎంత పటిష్టమైన రచన చూస్తే ఆరో ఏడు కలిగినటువంటి పిల్లలు ఎవరు అది రాయలేరు. అది రాయాలంటే ఎన్నో వందల ఏళ్ళు తపస్సున్న వాళ్ళు మాత్రమే రాయగలరు. అంత అద్భుతమైన పటిష్ట రచన చేశారు అప్పటికి. ఆయన పాండిత్య వైఖరి చూసి అప్పటి పండితులే ఆయన నమస్కారం చేసి నీ విద్య పూర్తయిందంట. అంటే అది 8వ ఏటకే సర్వ విద్యలు పూర్తి చేసుకున్నాడు మహానుభావుడికి, సర్వశాస్త్రములు అభ్యసించాడు. ఆ సమయంలో ఒకప్పుడు సప్తర్షులు అక్కడికి వచ్చేసారని అప్పుడు తల్లి వారికి నమస్కారం చేసి మా పిల్లాడు ఆయుష్య అంత అంటే అయిపోయింది ఇప్పటికే అన్నట్ట. అప్పుడు చాలా ఇతను ఉద్భవించింది ఎంతో ఉన్నది, 8 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు సప్తర్షులు 8 ఏళ్ళ ఆయువును ఇచ్చేట, 8 ఏళ్ళ ఆయువుతో నువ్వు చేయవలసింది చేస్తావని. అప్పటికప్పుడు ఆయన ఆతుర సన్యాసం తీసుకుని, అది మీకు తెలిసిన కథే, అసలు ఉద్దేశం శారదాంబ గనక నేను వీటి గురించి క్లుప్తంగానే వెళుతున్నాను. ఆతుర సన్యాసం తీసుకుని తల్లి వద్ద సెలవు తీసుకుని తిన్నగా కాలినడక నర్మదా తీరం వద్దకు వెళ్ళి అక్కడ గోవింద భగవత్పాదుల వారిని శరణు వేడి సన్యాసానికి యోగ్యమైనటువంటి జ్ఞాన వైరాగ్యమును కలవాడు అనిపించుకుని, ఇది తెలుసుకోవాలి సన్యాసానికి యోగ్యత ఏంటంటే, ఒకరికి వాళ్ళ ఆవిడ తిడితే వాడికి సన్యాసం, పిల్లలు ప్రతికూలిస్తే అది సన్యాసం, ఇది కాదు సన్యాసం. అలాంటి వైరాగ్యాలు పతన హేతుడు. అందుకే వివేకజన్య వైరాగ్యం కావాలి. వివేకం అంటే నిత్యమేది అనిత్యమేది వేరు చేసి చూడగలగడాన్ని వివేకం అంటారు, ఇది తెలుసుకోవాలి. వివేక శబ్దానికి అదే అర్థం, నిత్య అనిత్య వస్తు వివేకం అని అంటావు. ఆ స్ఫుటమైన వివేకం కలిగిన వాడికి అనిత్యమైన వాటి యందు ఆసక్తి ఉండదు, అది వైరాగ్యం. ఈ వివేక వైరాగ్యములు కలవాడు అని తెలుసుకుని గోవింద భగవత్పాదుల వారు శాస్త్రసిద్ధమైన సన్యాసాన్ని శంకరుల వారికి ఇచ్చారు. ఆతుర సన్యాసం తీసుకున్నా శాస్త్రసిద్ధ సన్యాసం ఉండాలండి. సన్యాస సంప్రదాయం కూడా కలియుగంలో రాను రాను పెడమార్గాలు పడుతుంది, అందుకు అసలైన సన్యాస వర్గం తెలుసుకోవాలి. శంకర భగవత్పాదుల వారు అటువంటి శుద్ధ సంప్రదాయ ధోరణిలో సన్యాసాశ్రమం స్వీకరించి అక్కడి నుంచి అవిశ్రాంతంగా ఆ మహానుభావుడు గురుకటాక్షం పొందినవాడే తిన్నగా కాశీక్షేత్రానికి చేరుకుని తాను అక్కడ అధ్యయనం చేస్తూ ఉండగా పద్మపాదాచార్యులు వారు ఆయన శిష్యుడిగా చేరారు. ఆ సమయంలోనే శివుని ప్రేరణ మేరకు ఆయన బదరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆ మహానుభావుడు బ్రహ్మసూత్రాలకు ఉపనిషత్తులకు భగవద్గీతకి భాష్యం రచించారు. ఈ మూడింటిని ప్రస్థానత్రయము అంటారు ఇక్కడ. ఇది బ్రహ్మ విద్యకి సాధికారకమైన గ్రంథములు ఈ మూడే, మొత్తం ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత ఈ మూడు. శ్రవణం చేయడానికి ఉపనిషత్తులు, మననం చేయడానికి బ్రహ్మసూత్రాలు, నిధిధ్యాసనానికి భగవద్గీత. శ్రవణ మనన నిధిధ్యాసనములు మూడింటి కోసం ఈ మూడు కలుపుకుని ప్రస్థానత్రయం అని పేరు. దీనిలో వ్యాసుని యొక్క అసలు హృదయమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేశారు శంకరులు. శంకరులు అంటే చాలామందికి అద్వైతం గుర్తొస్తుంది, కానీ శంకరాద్వైతం ఒక మాట అంటుంటాం, శంకరాద్వైతం కాదు, అద్వైతం ఉపనిషత్తుల్లో ఉంది. అద్వైతం అనే శబ్దాన్ని శంకరులు కొత్తగా తయారు చేయలేదు, తెలుసుకోవాల్సినది. ముఖ్యంగా మాండుక్యోపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం చతుర్థం శివం మన్యంతే అద్వైతం అనే మంత్రం కనబడుతుంది. అద్వైతం అనే మాట ఉపనిషత్తు చెప్పింది, అంటే అద్వైతం అనే మాట క్లుప్తంగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే జగద్గురువులు అసలు హృదయం అది కదా. అద్వైతం అంటే రెండు కాదు అని అర్థం. రెండు కాదంటే అర్థం ఏంటి? ఒకటి. అప్పుడు ఏకం అంటే సరిపోతుందిగా, అద్వైతం ఎందుకు అనాలి? ఇది కూడా ఆలోచించాలి. ఏకం అని కాకుండా అద్వైతం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, రెండు కాదు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నీకు రెండుగా కనబడుతోంది గనక నువ్వు పొరపాటు పడుతున్నావు, రెండుగా కనబడుతున్నా అది రెండు కాదు అది ఒక్కటే అని చెప్పడం కోసం అద్వైతం అని చెప్పారు. అది వ్యవహారంలో ద్వైతం కనబడుతుంది, పరమార్థంలో అద్వైతం ఉంటుందయ్యా, ఇది ప్రతిపాదన. అందుకే అద్వైతం అనేటువంటి ఉపనిషత్తు హృదయాన్ని చాలా స్పష్టముగా సూటిగా తేటగా 16 ఏళ్ళకే రచించాడు మహానుభావుడు. మొత్తం ప్రస్థానత్రయ భాష్యం రచించేటప్పటికీ ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క వయస్సు 16 ఏళ్ళు, ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అలా రచించాడు మహానుభావుడు. పైగా ఆయన రచనా శైలి భాష్య వివరణ చూస్తుంటే ఎంత అందమైన సంస్కృతం, అది మంచి పాండిత్యం ఉంటుంది, అంత తేటగా ఉంటుంది, మంచి సంస్కృతం, అందమైన సంస్కృత శైలి అది. అంత చక్కటి రచన చేసి అది సత్యమైన వ్యాసుని ద్వారా ఆమోదం పొందిన మహానుభావుడు తిరిగి కాశీక్షేత్రానికి వచ్చాడు. మొదటి నుంచి కాశీక్షేత్రం విద్యాక్షేత్రం. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులు ఆయన యొక్క విజ్ఞానాన్ని ఆమోదించి అప్పుడున్నటువంటి భేదవాదం అంతా తొలగి అభేదవాదం ప్రతిష్ఠింపబడింది. ఆ సమయంలో శంకరులు ఆనాటి పండిత లోకాన్ని ఒప్పించడానికి మొత్తం పర్యటన చేశారు. ఇప్పటి వరకు శంకరుల జీవితంలో 8 ఏళ్ల తపస్సు, మిగిలిన 8 ఏళ్ళు 16 ఏళ్ళ వరకు చేసిన రచన అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఫేజ్ 16 ఏళ్ళు ఆయనకు ఆయు. ఇప్పుడు వ్యాస భగవానుడు కాశీక్షేత్రంలో
ఆయన మరొక 16 ఏళ్ళు ఇచ్చాడు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం నువ్వు చేయవలసింది చాలా ఉన్నాయని వ్యాసుని ద్వారా మరొక 16 ఏళ్ళు పొందారు. ఆ పొందిన మహానుభావుడు అక్కడి నుంచి ముఖ్యంగా ఆనాటి పండితులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ ఆమోదింపజేయదలుచుకున్నాడు. అంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు ముందు ఆనాటి ఇంటలెక్చువల్స్ అందరి యొక్క ఆమోదం కావాలి. అది శంకరుల యొక్క ప్రణాళిక. అలాంటి వాళ్ళలో కర్మమీమాంసలో మహాపండితుడు మండన మిశ్రుడు మహిష్మతిపురంలో ఉన్నాడు. ఆయన ఆ మండన మిశ్రుడు కర్మమీమాంసలు పండితుడు. కర్మమీమాంస కూడా వేద సమ్మతమే, కానీ దానిపైన ఉత్తర మీమాంస ఉంది వేదాంతం. అది పరమార్థం. అది కర్మయే పరమార్థం కాదు, పరమార్థం జ్ఞానం. కర్మ ద్వారా చిత్తశుద్ధి, చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం కావాలి, కానీ కేవలం కర్మతో మోక్షం పొందరు. ఇది శంకరుడు ప్రతిపాదించదలుచుకున్నది. కర్మతోనే మోక్షం అంటారు కర్మమీమాంస. అది కాదయ్యా, ఇదీని ప్రతిపాదించడానికి మండన మిశ్రుడితో వాదనకు వెళ్ళాడు ఆ మహానుభావుడు. మండన మిశ్రుడితో వాదన చాలా రమ్యమైనటువంటి ఘట్టం. అది ప్రస్తుతానికి అది ఆ వాదన అంతా అప్రస్తుతం, కానీ అందులో ఉన్న సారాంశం ఇప్పుడు చెప్పబోతున్న శృంగేరికి చాలా ప్రధానమైన అంశం. మండన మిశ్రుడితో వాదన చేసేటప్పుడు మహాపండితులు వాళ్ళిద్దరు ఈ వాదన అంటూ కొట్టుకోవడం కాదండి, శాస్త్ర సంబంధమైన అంశం చెప్పాలి, దాన్ని పూర్వపక్షం చేసి సిద్ధాంతం చేయాలి. అది వాదన. అదొక శాస్త్రీయమైన పద్ధతి. అదే తెగ అరవడం వితండవాదం కాదు. వాదనలో ఎన్ని రకాలు ఉంటాయో మనకి తర్కశాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారంగా వాదన జరగాలి. ఆ వాదన జరిగేటప్పుడు పండితులందరూ రావాలి. వీళ్ళిద్దరూ ఎవరు గొప్ప అని ఎవరు దబాయిస్తే వాడు గొప్ప, అది కాదు ఇక్కడ ప్రధానం. పండితులు రావాలి. అనేక మంది పండితులు ఉన్నారు ఆ వాదన జరిగేటప్పుడు. అప్పుడు ఈ వాదనలో ఎవరు గెలుస్తారు అనడానికి సంకేతంగా మండన మిశ్రుడి భార్య, ఆవిడ పేరు ఉభయ భారతి, ఆవిడ మహాప్రజ్ఞావంతురాలండి. భారతదేశంలో స్త్రీలు కూడా విద్యావంతులు, మేధావులు, తపస్వినులు, మర్చిపోరాదు. ఆ చరిత్రను ఇప్పుడు తవ్వి చూపించాను. ఉభయ భారత మహాప్రజ్ఞావంతురాలు. ఆ తల్లి ఏం చేసిందంటే ఇద్దరు మెడలు రెండు దండలు వేసి ఏర్పాటు చేయించిందట. ఎవరు ఓడిపోతారో వారి దండ వాడిపోతుంది అని చెప్పిందట తల్లి. ఎందుకంటే వారిద్దరు ప్రజ్ఞాపాఠవాలు ఎలా ఉన్నాయో దానికొక దివ్యమైన మరొక పరీక్ష నియమం ఉండాలి. దానికోసం ఈ ప్రయోగం జరిగినది. ఇక్కడ చిత్రంగా చిట్ట చివరికి మండన మిశ్రుడు వేసుకున్న మాల ఓడిపోయింది, ఆయన వాక్పటిమ కూడా తగ్గింది. శంకరుడు ప్రతిపాదించినటువంటి బ్రహ్మ విద్య ప్రతిష్ఠితమైంది. ఇక ముందు చెప్పినట్లుగా వారు ఇరువురి మధ్య ఒక ఒప్పందం ఉంది. ఓడిపోతే నేను సన్యాసం స్వీకరిస్తాను అన్నాడు. శంకరుడు అన్నారు నేను ఓడిపోతే సంసారం అవుతాను అన్నారు. అంటే సన్యాసి ఇప్పుడు సంసారి కాకూడదండి, సంసారం అయితే సన్యాసి కావచ్చు. మరి ఎందుకు ఆ మాట అన్నారు అంటే తాను ఓడిపోను తను తెలుసు కనుక, సత్యం పట్ల స్పష్టత అంత ఉంది కనుక ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ తర్వాత ఉభయ భారత ఒక మాట అన్నదట, నేను ఆయనలో సగభాగాన్ని నన్ను కూడా ఓడించి అప్పుడు చూద్దామని ఇక్కడ. అప్పుడు ఉభయ భారత కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి శంకరులు పరకాయ ప్రవేశం చేసి కామశాస్త్ర సంబంధమైనటువంటి ఆ ప్రశ్నలకు తర్వాత సమాధానం చెప్పారంటారు. ఈ పరకాయ ప్రవేశ ఘట్టాన్ని కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. అంగీకరించిన వాళ్ళతో ఏ గొడవ లేదు. చక్కగా శంకరులు మండన మిశ్రుడిని ఓడించారు అంటే అయిపోయిందంతే. అంగీకరించే వాళ్ళు కూడా అయ్యో ఏమిటి విషయం అనుకోక్కర్లేదండి. ఎందుకంటే మొన్న ఆ మధ్య ఇక్కడ విదేశాల్లో ఒక యూనివర్సిటీ వాళ్ళు శంకరుల యొక్క ఈ ఘట్టాన్ని తీసుకుని కుమర్శ చేశారు. కానీ అక్కడ వేసిన ప్రశ్న ఏమిటో సరిగ్గా చూస్తే శంకరుడి సమాధానం ఎలా చెప్పారో ఆలోచించారు. చంద్ర కళల బట్టి స్త్రీ పురుషుల మనస్సుల్లో ఎలాంటి మార్పు జరుగుతుందో చెప్పు అన్నది. అది తల్లి వేసిన ప్రశ్న. ఈ ప్రశ్నకి సన్యాస ఉపాధిలో కలిగిన తాను తచ్చాస్త్రాన్ని అధ్యయనం చేసి మాట్లాడరాదు గనక ఆ ఉపాధి నుంచి పరకాయ ప్రవేశం చేశారని చెప్తారు. ఇక్కడ పరకాయ ప్రవేశం నమ్మినా నమ్మకపోయినా శంకరుల వారు మొత్తానికి తన వాదనతో అటు ఉభయ భారతిని ఓడించారు, మండన మిశ్రుని ఓడించారు. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి బ్రహ్మ విద్య అయిన వేదాంత సత్యమే పరమసత్యం, అల్టిమేట్ రియాలిటీ అని ప్రతిపాదన చేశాడు ఆ మహానుభావుడు. ఆడు తర్వాత ఎప్పుడైతే మండన మిశ్రుడు సన్యసించాడో నియమం ప్రకారంగా సురేశ్వరాచార్య అని పేరు పొందారు. మొట్టమొదట సురేశ్వరాచార్య నామాన్ని స్వీకరించి మండన మిశ్రుడు వారు ఆయనకి శిష్యులైపోయారు. పద్మపాదాచార్యులు వారు, మండన మిశ్రుడు సురేశ్వరాచార్యుల వారు, తోటకాచార్యులు వారు, హస్తామలకాచార్యులు వారు, మొత్తం నలుగురు శిష్యులు శంకర భగవత్పాదుల వారికి. అందులో మండన మిశ్రుడు సామాన్యుడు కాడు, ఇప్పుడు గొప్ప బ్రహ్మ విద్యావేత్త అయ్యాడు. కర్మమీమాంస నుంచి ఉత్తర మీమాంస అయిన వేదాంత విద్యని పరమావధిగా గమనించారు. దీన్ని బట్టి శంకరులు చేసిన ఉపకారం ఏంటో కొంచెం ఆలోచిద్దాం. శంకరులు ఏ సిద్ధాంతాన్ని ఖండించలేదండి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అన్నిటినీ అంగీకరించారు, కానీ అవేవి అల్టిమేట్ కావు, అవి కేవలం ఒక మెట్టు వంటివే. వీటి సహాయంతో మనం పొందవలసింది మాత్రం జీవ బ్రహ్మైక్యాన్ని. అది కొత్తగా చచ్చేకి దొరికే మోక్షం కాదు, ఇక్కడున్నప్పుడే పొందాలి. అది జ్ఞానముతో పొందాలి. అది సర్వం బ్రహ్మమయమనే భావన తెలుసుకుంటూ జీవ బ్రహ్మైక్యాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. దానివైపు ఇవన్నీ సహకరించాలి అని చెప్పి శంకరుడు చెప్పారు. అది గొప్ప విషయం.
అందుకే శంకరుని సిద్ధాంతంలో ఇతర సిద్ధాంత ఖండనం కంటే తన సిద్ధాంతం యొక్క సత్యాన్ని ప్రతిపాదన చేయడమే కనబడుతుంది. అది ఆయన యొక్క చక్కని ధోరణి. అలాంటి దానికి గాను ఆ మహానుభావుడు పీఠస్థాపన చేయదలుచుకున్నాడు. ఇక్కడ నుండి శంకర భగవత్పాదుల వారి యొక్క మరొక వైఖరి మనం చూడాలి. భాష్యం రచించడం వరకు ఒక ఎత్తు, మొత్తం భారతదేశం అంతా పర్యటించి తన యొక్క జ్ఞానాన్ని ప్రతిష్ఠితం చేసి కకావికలమైపోతూ విభేదాలతో అల్లల్లాడిపోతున్న సనాతన ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించాలి. అందుకు కేవలం రచనలు చేస్తే లాభం లేదు, ఆసేతు సీతాజలం పర్యటించాలనుకున్నాడు మహానుభావుడు. ఆ పర్యటనలో భాగంగానే మండన మిశ్రుడిని ఓడించి సన్యాసం చేశాడు, సురేశ్వరాచార్య అయ్యాడు. అప్పుడు అన్నిటి ఉభయ భారతి, ఇంకా నేనెందుకు, నేను వెళ్ళిపోతానంత ఆవిడ అంటే సన్యాసించే ఇంకెందుకండి ఆవిడ అంటే ఆ మండన మిశ్రుడు బ్రహ్మదేవుడు అంశతో పుట్టాడు. ఉభయ భారతి సరస్వతీదేవి యొక్క అంశ, ఈ నెలకు శంకరుడే. ఎప్పుడైతే బ్రహ్మదేవుడైన మండన మిశ్రుడు సన్యాసించాడో ఇంకా సారథి ఇంకెందుకు, ఆవిడ వెళ్ళిపోతానంత. బయట వాళ్ళకు చూస్తే ఒక స్త్రీ పురుషుడు, శంకరుడు ఆవిడ శారదాదేవి అని తెలుసు. అమ్మా నువ్వు వెళ్ళిపోవడం కాదు తల్లి, నువ్వు ఉండాలి, నీ అనుగ్రహం నాకు కావాలి. శారదాదేవి అనుగ్రహం ఉంటే గానీ నేను చెప్పిన ఈ విద్య ప్రపంచానికి అందదు కనుక నేను పెట్టే పీఠములు ఎందు నువ్వు పూజింపబడాలి తల్లి అని ఆ తల్లిని ప్రార్థన చేశాడు శంకర భగవత్పాదుల వారు. అప్పుడు నువ్వు పీఠానికి గాను ఉద్దేశిస్తే నన్ను స్మరించి నేను వస్తానని ఆ తల్లి చెప్పింది. శారదాదేవి భౌతిక రూప పరిత్యాగం చేసి జ్యోతిస్వరూపాన్ని ధరించింది. ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారు యోగశక్తితో ముమ్మార్లు భారతదేశం అంతా పర్యటించి సనాతన ధర్మ స్థాపన చేశారు. ఆ మహానుభావుడి పాదస్పర్శతో భారతదేశం పవిత్రితమైంది, శక్తివంతమైంది. ఎందుకంటే ధర్మం చెప్పాలి అంటే బోధ మాత్రమే కాదు, కదలాలి. అదే పరివ్రాజకత్వం, ఎక్కడో కూర్చుని చెప్పడం కాదు, తాను కదలాలి, కదిలి వ్యాపింపజేయాలి. అందుకే పరమహంస పరివ్రాజకాచార్య వర్య అంటాం మనం. పరివ్రాజక పరిత వ్రజతీతి పరివ్రాజక, అంతా తిరుగువాడు, తిరిగి ధర్మాన్ని చెప్పాలి. 32 ఏళ్ల వయస్సు లోపలే మొత్తం భారతదేశాన్ని 3 సార్లు పర్యటించాడు మహానుభావుడు. ఇది పరిశీలించవలసిన ప్రధానమైన అంశం. అందులో తిన్నగా కాశ్మీర్ దేశానికి వెళ్ళి అక్కడ కూడా సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహణ చేశాడు. కాశ్మీరేతు సరస్వతి, సరస్వతి శక్తిపీఠం ఉంది కాశ్మీరంలో. ఇప్పుడు కాశ్మీరం మనది అవునా కాదా అని పెద్ద తలనొప్పి తయారైంది. భారతదేశానికి తలే కాశ్మీర్ కనుక తలనొప్పి రాకూడదు భారతదేశానికి. కాశ్మీరం మనది, 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 భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి. కాశ్మీరంలో ఎలాంటి చరిత్ర వచ్చిందో మీరు చదవండి, మీ పిల్లలకి చెప్పండి. కల్హణుడు, రాజతరంగిణి మొదలైనవన్నీ చూస్తే కాశ్మీర చరిత్ర మనకు తెలుస్తుంది. కాశ్మీరంలో శక్తిపీఠం ఉంది, కానీ అది పాక ఆక్రమిత కాశ్మీరులు ఉండి ప్రస్తుతం నామరూపాలు కూడా గోచరించడం కష్టమైనంత స్థితిలో ఉంది అక్కడ. ఆ శక్తిపీఠానికి సమీపంలోనే సరస్వతి పీఠం ఒకటి ఉన్నది. అక్కడ 4 ద్వారాలు ఉంటాయి. భారతదేశంలో 4 దిక్కుల నుంచి పండితులు పెడుతూ ఉంటారు. వెళ్ళి ఎవరైతే తమ విద్యను గొప్పగా చూపిస్తారో వాళ్ళని అక్కడ సర్వజ్ఞ పీఠంపై పెట్టి సన్మానం చేస్తారు. చిత్రం ఏంటంటే ఎప్పుడు 3 ద్వారాలే తెరవబడుతున్నాయి కానీ దక్షిణ ద్వారం ఎప్పుడూ తెరవబడలేదు, మూసే ఉంది. అంటే దక్షిణ ద్వారం నుంచి అంత పండితుల వారు వెళ్ళలేదు. మొట్టమొదటి దక్షిణ ద్వారం తెరిపించిన వాడు హరిశంకర భగవత్పాదుల వారు, ఇది తెలుసుకోవాలి. తెరిపించడమే కాదు, అక్కడున్న పండితులందరి చేత కూడా ఉపనిషత్తుల వేదముల యొక్క పరమతాత్పర్యం బ్రహ్మ విద్య అది అద్వైతము అని ప్రతిష్ఠ చేసేటప్పుడు వెంటనే సర్వజ్ఞ పీఠంపై ఆయన్ని ఉంచి ఆరాధించారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం, అందుకే సర్వజ్ఞ పీఠంపై నెలకొని ఉన్నాడు. అప్పుడు ఆ సరస్వతీదేవి అనుగ్రహం పొందారు. అప్పుడు సరస్వతి చెప్పిందిట, నువ్వు పీఠస్థాపన చేసినప్పుడు నేను వస్తాను, ఇదివరకు ఉభయ భారత రూపంలో నేను ఇచ్చిన మాటను అనుసరించే నేను వస్తాను అని చెప్పింది. తర్వాత శంకరులతో పాటు సూక్ష్మ రూపంతో అనుసరించిందిట శారదమ్మ, కాశ్మీరంలో ఉన్న శారదమ్మ. తిన్నగా శంకరులు అక్కడి నుంచి కదిలి వస్తూ ఉండగా దక్షిణ దేశంలో ప్రవేశిస్తూ మూకాంబికా క్షేత్రాన్ని దర్శించారు. అక్కడ తల్లి శ్రీచక్ర సింహాసనాధీశ్వరి అనేటువంటి పరాశక్తి ఉన్నది మూకాంబికలో. ఆ బిందు స్వరూపమే అక్కడ లింగ రూపంలో కనబడుతుంది అమ్మవారి దగ్గర. అక్కడ శంకరుడికి లలితా మహాత్ముడు సుందరి యొక్క స్త్రీ విద్య అంతా భాషించింది ఆ మహాత్ముడికి. అప్పుడే చతుషష్ఠి ఉపచార పూజ మానసిక స్తోత్రాన్ని రచించారు శంకర భగవత్పాదుల వారు. అక్కడ అమ్మ ఆజ్ఞ తీసుకుని వస్తూ ఉండగా కనిపించింది పర్వతం, దాని పేరు శృంగగిరి. ఇదే శృంగేరి. శృంగము అంటే శిఖరము అని ఒక అర్థము, అలాగే శృంగగిరి అంటే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన చోటు, అది శృంగగిరి. ఇప్పటికీ ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించి ఆరాధించిన శివాలయం అక్కడ ఉన్నదండి ఇక్కడ శృంగేరిలో. అది మహాతపక్షేత్రం. ఒక మహర్షి తపస్సు చేసి వెళ్ళినా తపస్సు యొక్క శక్తి ఆ క్షేత్రాన్ని పట్టుకుంటుంది. ఇది తెలుసుకోవాలి. క్షేత్రములు ఎలా వస్తాయనే దానికి ఇది ఒక్క చిన్న నిర్వచనం. క్షేత్రములు ఎలా తయారవుతాయి అంటే అసలు క్షేత్రం అంటేనే ఎనర్జీ ఫీల్డ్, క్షేత్ర శబ్దానికి ఇది అర్థం.
ఒక శక్తి అక్కడ కేంద్రీకృతమై కాన్సన్ట్రేట్ అయి ఉంటే దాని క్షేత్రం అనాలి. ఇక్కడ శక్తి ఎలా వస్తుందంటే మహర్షి తపస్సు చేసి అక్కడ భగవంతుని సాక్షాత్కరింప చేసుకుంటాడు. అప్పుడు రెండు శక్తులు ఉంటాయి అక్కడ, ఒకటి తపస్సు వల్ల వచ్చిన శక్తి, అక్కడ సాక్షాత్కరించిన భగవంతుని యొక్క శక్తి. ఈ రెండు ఉంటాయి. ఒక నిప్పు కొంతసేపు పెట్టి అక్కడ నుంచి తీసేసినా నేల వేడిగా ఉంటుంది, అది కొంతసేపు. కానీ భగవంతుడు అక్కడ వచ్చి వెళ్ళాక ఆ శక్తి యుగాల కాలం ఉంటుంది. అది క్షేత్రం అంటే ఒక తపశ్శక్తి, ఒక దైవశక్తి కేంద్రీకృతమైంది, అది క్షేత్రం అవుతుంది. ఋష్యశృంగ మహర్షి తపశ్శక్తి శంకరుల కాలానికి కూడా అంత చక్కగా ఉన్నది. అది ఎలా గమనించాడు అంటే శంకరుడు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఒక కప్ప ప్రసవ వేదన పడుతుంది, ప్రసవించడానికి సిద్ధంగా ఉంది ఒక కప్ప. ఆ కప్పకి ఒక పాము పడగబెట్టింది అండి నీడ. అసలు దాన్ని చూస్తే తింటుంది పాము. అలాంటిది సహజ వైరం కూడా లేదు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే తపశ్శక్తి ఉంటే సత్వగుణం వ్యాపిస్తుంది, సత్వగుణం ఉన్న చోట హింసా ప్రవృత్తి ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు తపోభూములు ఎంత పెరిగితే హింస అంత నశిస్తుందండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు పాజిటివ్ థాట్స్ వస్తాయి, సౌమనస్య వాతావరణం ఏర్పడుతుంది. అలాంటిది ఇక్కడ సహజ వైరమే లేదు. కప్ప పామును తింటే తప్పేం లేదు, ఒక మనిషి పులిని కొడితే తప్పేం లేదు, మనిషి మనిషిని కొడితేనే తప్పు. అది సహజ వైరమే, దోషం లేదు. కానీ ఇక్కడ సహజ వైరం కూడా లేదంటే ఎంత పవిత్రమైన క్షేత్రం ఇది. చూశాడు ఇక్కడ తపశ్శక్తి ఉంది కనుక నేను ఇక్కడే తొలిపీఠం పెడతానని నిర్ణయించుకున్నారు శంకర భగవత్పాదుల వారు. ఇది శంకర భగవత్పాదుల వారు ధర్మరక్షణకు చేసినటువంటి ప్రణాళికను చూడండి, ఆ యాంగిల్లో ఆలోచించండి. మిగిలిన మహిమలు అమ్మవారు కనబడ్డాలు పక్కన పెట్టినా శంకరులు చేసిన ప్రణాళిక ఎంత గట్టిగా ఉందో చూడండి. అందుకే ధర్మం ఇంకా నిలబడింది మనకి. శంకరులు చేసిన ప్రణాళిక ఎంత గట్టిగా ఏర్పాటు చేశారంటే విద్యను చెప్పడం ఒక ఎత్తు, దాన్ని వ్యాప్తి చేయడం ఒక ఎత్తు, దాన్ని పరంపరగా నిలబెట్టడం ఒక ఎత్తు. మూడు, విద్యని చెప్పాలి, వ్యాప్తి చేయాలి, అది అన్ని కాలాల్లో నిలబడేటట్టు ఒక పరంపరని ఏర్పాటు చేయాలి, ఒక లీనేజ్ అది ఏర్పాటు చేయాలి. దానికి శంకరులు తన తక్కువ జీవితంలో ఎక్కువ కాలం ఉన్న శృంగేరుడు కథల్లో ఏం చెప్తారంటే 12 ఏళ్ల కాలం శృంగేరులోనే ఉన్నారంటారు. అటువంటి తపశ్శక్తితో ఆదిపీఠాన్ని ఏర్పరిచారు. అదే శృంగేరి దక్షిణామ్నాయ పీఠము అని చెప్పబడుతుంది. దక్షిణ దిశగా అది పీఠం. పైగా దక్షిణ అంటే దక్షిణామూర్తి మనకు స్ఫురణకు రావాలి, యజుర్వేద పీఠం. మిగిలిన మూడు వేదాలకి ప్రతీకగా మరొక మూడు చోట్ల పీఠస్థాపన చేయించారు శంకర భగవత్పాదుల వారు. ఒకటి ద్వారకయందు, మరొకటి బదరియందు, ఇంకొకటి పూరియందు, నాలుగవది శృంగేరి. నాలుగు పీఠముని ప్రతిష్ఠించారు శంకర భగవత్పాదుల వారు. నాలుగు దిశలు ఎందు, ఎంత చక్కటి ప్రణాళిక చూడండి. తన దగ్గర ఉన్న నలుగురు శిష్యుల్ని నాలుగు పీఠాలు పెట్టారు. ఎందరో శిష్యులు ఆయనకు ఉన్నారు కానీ ప్రధానంగా నలుగురిని. ఇందులో సురేశ్వరాచార్యులు వారిని శృంగేరి పీఠంలో ప్రథమాచార్యులుగా శంకరుల తర్వాత నియమించడం జరిగింది. అక్కడ ఇంతవరకు అనుసరించి వచ్చిన శారదాదేవి ఇక్కడ ఆయన మాట మేరకు నెలకొని ఉంది. అప్పుడు శారదాదేవిని ప్రతిష్ఠ చేశారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఎందుకంటే శంకరులు మనకు రెండు శారదలు ఇచ్చారండి. శారద అంటే జ్ఞానమే శారద. దేవత ఒక శక్తి, అంతేగాని దేవత అనగానే ముందు రూపం స్ఫురిస్తుంది మనకి. ఎందుకంటే మనకు రూపం నామం ఉంది కనుక దేవతను కూడా ఒక రూపంలో చూస్తాం. కానీ దేవత అనగా ఒక శక్తి, ఒక చైతన్యం. ఆ చైతన్యాన్ని ఒక రూపంగా నామంగా కొలుచుకోవడం తప్పలేదు. ఇది గ్రహించవలసిన కానొక ఉద్దేశం. ఎందుకంటే మనం నూతిలో నీళ్లు తోడేటప్పుడు చేద పట్టుకు తోడుతాం బకెట్. అప్పుడు బకెట్ ఏ ఆకారంలో ఉందో నీళ్లు ఆ ఆకారంలో కనబడతాయి. ఆకారం నీటిదా బకెట్దా? బకెట్ది. కానీ బకెట్ బట్టి నీటికి కూడా ఆకారం ఉన్నట్టు కనబడుతుంది. అదేవిధంగా దేవత నీటి వంటిది, మన భావం చేద వంటిది. ఆ భావానికి అనుగుణంగా దేవత ఆకారం కనబడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. కనుక జ్ఞానం అనే భావనకి ఆ శక్తి ఒక ఆకృతి ధరిస్తే అది శారదాదేవి రూపం. అటువంటి దివ్యమైన స్వరూపాన్ని ఒక ప్రతీక ఎందు అవహింపజేస్తారు. మన ఆలయానికి వెళ్ళినప్పుడు విగ్రహం చూస్తాం, విగ్రహం దేవత కాదు, విగ్రహంలో దేవత. విగ్రహం ఒక రాయిలా ఉండొచ్చు, కర్రలా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ మంత్రశక్తితో ఆ విగ్రహంలో దేవతను పెడతారు. ఆ దేవత మన కంటికి కనబడదు, మన విగ్రహమే కనబడుతుంది. పూర్వకాలంలో క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు విగ్రహం అవసరం లేదుట. ఆ ఋషులు వెళ్ళగానే ఆ దేవతా స్వరూపాన్ని వాళ్ళ అనుభవానికి తెచ్చుకునేవారు. వాళ్ళకి సూక్ష్మ దృష్టి ఉంది. కలియుగంలో సూక్ష్మ దృష్టి ఉండదు, కేవలం స్థూల దృష్టి మాత్రమే ఉంటుంది. కాబట్టి సూక్ష్మమైన దేవతను మనం పోల్చలేం కనుక ఇక్కడ సూక్ష్మ దేవత ఉంది అని చెప్పడానికి విగ్రహం పెడతారు. ఇది తెలుసుకోవాల్సింది. విగ్రహం అందుకు కళలతో ఆ విగ్రహంలో దేవతను ఆవహింపజేస్తారు. అందుకే భారతీయులకు విగ్రహం ప్రధానం కాదు, విగ్రహం అందు దేవత ప్రధానం. ఇది గ్రహించవలసింది. అలా శారదాంబని మొట్టమొదటగా చెక్కతో అంటే కొయ్యతో చేసినటువంటి విగ్రహంలో ప్రతిష్ఠ చేశారు శంకర భగవత్పాదుల వారు. ఆదిలో శారదాదేవి స్వరూపం కొయ్యతో ఉండేది.
मन को पूरी जगन्नाथ क्षेत्र में जगन्नाथ नेट की दार ब्रह्म कोई उठी शंकर मोटमोद को प्रतिष्ठा ये रूपम सरग् भाषण अलागे यड़म चे सुधा कलश पट्टी अटे अमृत कलशा पट्टी कुड़चे अक्षमाल धरी पैन कड़चेत चिन्मुद्र पुस्तक धरी उल्ली अदे विधि मुंजे वाली की चिलक उ चिलक दे संकेत कालिदास चपता चाटुगाधा प्रियोक्ति सुखम लालयंति परिक्रीडसे अना चाटुगाधा प्रियोक्ति अंटे नेर्परितनमु कलिगिन पलुकुलु कोंदरु चाटु कवित्वं अंटुंटारु चाटु कवित्वं अंटे तलुपुरु माटलु चेप्पे कवित्वं कादु इक्कड अर्थं चाटु अंटे संस्कृतंलो नेर्परितनमु इक्कड अर्थं नेर्परितनंतो कूडिनटुवंटि पलुकुलु आ पलुकुलकु संकेतंगा चिलक उन्नदट अलांटि स्वरूपमु प्रतिष्ठ चेसिन शंकरुलु श्री चक्रानि पेट्टारु इक्कड अटे यंत्र विग्रह रे संबंधा चूँगी श्रीचक्र देवी एवर लक्ष्मीया सरस्वतीया दुर्गया गायत्रीया एवर अटे अन्नी देवता मूर्तु धरी पराशक्ति ललिता महात्म सुंदर श्रीमद राजराजेश्वरी परदेवतनी आ यंत्र आवाहन चेसी शारदा पेटर अटे आ ललित ये शारदा अच्छेदल अंके अगर शारदाबनी ललिता महात्म सुंदर गारे पूजे अक्कड ईश्वर चंद्रमणीश्वर अभी साक्षात् कैलास शिवड़ द्वारा पैद लिंगमिंग अटारिंग अटर इंको लिंग कांची कामाक्षीदेवी दर मरुकटे नेपाल इंकोट चिदंबर में इला इंकोट पशुपति क्षेत्र में केदारेश्वर मत ईद चोट पटेर ईद लिंग इपड़की भारतीय तीर्थस्वामी मोदल वो आराधे भारतीय तीर्थस्वामी तत्पूर्वी आराधी स्फटिकिंग शंकर कैलास में शिवनि द्वारा पंद्रह अभी चंद्रमणीश्वर इंको श्रीचक्र अम्मवर इपड़ आये चयदलचुकने प्रतिष्ठ चशार अंत शंकर रे शारदल कदा शारद पेर अध्ययन शारद रेडव शारद पेर आराध्य शारद अध्ययन शारद अंत आचित साहित्यमंत कल अध्ययन शारद अंत मन अध्ययन चेयर दिन केवल भजन चूर्चो का आध्यात्मिक साधन अंटे ज्ञान सौपार्जन चेयर आ ज्ञान सौपार्जन कोसमनी अध्ययन शारद उ अंत अध्ययन चयवल साहित्यम इधे अर्थम इक आ साहित्या एंत सृजा व्यास तरवा मल्ल अंत रचन चे शंकर एंत रचन चशारे इप्ड शंकर अध्ययन शारद अध्ययन शारद अध्ययन चेयर अद अर्थं कावाल आ शारद अनुग्रह लेते पुस्तक एट्डी तिपाद महाप्रभा पुस्तक एट्डी तिपाद पाप देवनागरी पुस्तक वेरक नो मुझे उच्चा इंका अर्थं काव महाकष्ट बाधपड़ी अटार इंका वेदात चुप्तना कोई आवलंटे रेडी अलगो अर्थं का कदम निद्रपद मुं अभी अर्थं कावाले बोधपड़े अम्म अनुग्रह उ क्या अंदर आलोचन चशार ने शारद वील अध्ययन चेयरेंटे वारी आराध्य शारद कावाली आग्रह कावाल आराध्य शारद प्रतिष्ठ चशार रे शारदल अध्ययन चेयल अपार वांगय आग्रह कावास आराध्य शारद रेडू पटेर अब आ रेंटी पेटी रे समन्वया चशार अने शंकर भगवत्पाद दशमहा विद्यों मूडव विद्य श्री विद्यनी समुद्धरण चेसी असल निजा की ज्ञाना की विरुद्धम कर्मलती मारे शंकर संस्कड़ो महानुभाव निजा की आर मताल संस्क शैव वैष्णवा वाट द्वेषभाव उपासकान कार्यार्थम ब्रह्मणो रूपकल उपासक भगवद अनुग्रह पंदम कोसम विष्णु को आराधिस्ट शिवण्णी को आराधिस्टर अंत गार वीट द्वेषमेमी लेर आरंटी आराधी इष्टदेवा मध्य पेड़ पंचायत मैंने प्रक्रिया वे अग्निहोत्र पूर्व रोज सुब्रह्मण्य प्रत्येक महानुभा दा तो कल आरोता है अग्निहोत्रमें सुब्रह्मण्यु इला आर मताल व्यवस्थीक शंकर भगवत्पाद वारिनी षण्मत स्थापनाचार्य अटार एंदुकंटे उपासन लेने चित्तशुद्धि रादु भगवद अनुग्रह रादु भगवद अनुग्रह लेने ज्ञानं रादु अंदुके उपासनने अंगीकरिंचाडु आयन कर्मनु कूडा अंगीकरिंचाडु कानी कर्म लंपटं पेंचुकोकु चित्तशुद्धिकि एंतवरकु अवसरमो अंतवरकु कर्म इष्टपरमात्म गीतलो चेप्पिनदे कनुक कर्म चित्तशुद्धिकि पनिकोच्चेटट्टु कृतज्ञता दोषं पोवडानिकि कर्म चेयालि चित्तस्य शुद्धये कर्म कृतघ्नस्य निवृत्तये इदि मेसेज आफ् शंकराचार्य इप्पुडु चेप्तुन्नदि शंकराचार्य एं चेप्पारनि रेंडु माटल्लो चेप्पुकुंदां वेदोनित्यमधीयता तदुदितं कर्मस्वनुष्ठीयता बोधिंचाडु साधना पंचकंलो स्वामिवारु शास्त्रमुलनु अध्ययनं चेयि अदि चेप्पिन सत्कर्मलु आचरिंचु
కర్మలు లంపటం పెంచుకోకుండా ముఖ్యమైన నిత్య నైమిత్తికాది కర్మలు చేస్తూ అది భగవద్ అప్పుడు బుద్ధితో చేయి. అప్పుడు నీకు అహంకారం పోతుంది. క్రమంగా భగవంతునిపై ప్రీతితో ఉపాసన చెయ్యి. దానివల్ల చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత రెండూ లభిస్తాయి. ఆ రెండూ లభిస్తే అప్పుడు వేదాంత విద్యకు నువ్వు అర్హుడు అవుతావు. అప్పుడు వేదాంత విద్య నీకు అర్థమవుతుంది అని మూడింటికి మంచి సమన్వయం చేశారు. కృష్ణుడు ఏం పనిచేశాడు ఆ పనిచేశాడు శంకర్ మరొకటి కాదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో నిన్న వరకు మనం చెప్పుకున్నది అదే చేశారు శంకర్. ఇక్కడ అది మనకు అవగతం కావడానికి తన వాంగ్మయాన్ని మూడు భాగాలు చేయాలి. మొత్తం శంకరుల వాంగ్మయాన్ని మూడు డివిజన్స్ చేసుకున్నాం అర్థమవడం కోసం. మొదటిది భాష్య రచన, రెండవది ప్రకరణ గ్రంథ సాహిత్యం, మూడవది స్తోత్ర సాహిత్యం. మూడు రకాలుగా శంకరుల వాంగ్మయాన్ని మనం చెప్పుకోవాలి. భాష్య రచన ఏమిటి అంటే ప్రధానంగా మనం గ్రహించవలసినది భాష్య రచనలు ఇందాక చెప్పుకున్న ప్రస్థానత్రయం, అది భాష్య రచన. అది కాస్త పండితులైన వాళ్ళకి మేధావులకి వాళ్ళకి పనికొస్తుంది. అంటే లాజికల్ టెంపర్మెంట్ ఉన్నవాళ్ళు, ఆర్గ్యూ చేయగలిగే వాళ్ళు, అలాంటి శాస్త్ర నైపుణ్యం కలిగిన వాళ్ళందరికీ పనికొస్తుంది. ఎందుకంటే వాళ్ళని ముందు మెప్పించాలి. ఎప్పుడైనా సరే విద్వాంసులు మెచ్చుకున్నది విద్యండి. కొందరు అంటూ ఉంటారు సామాన్యుల కోసం సామాన్యుల కోసం. సామాన్యులకి ఏమైంది అప్పుడు కన్విన్స్ చెప్తే తల ఊపేస్తారు. కాదు ఇక్కడ ప్రధానమైనది. అందుకే అసలైన జ్ఞానులు అంగీకరించేది విద్య. దాన్ని సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, అది తెలియాలి. కానీ మొదటి రచించినది పటిష్టమైనది భాష రచనలు మూడు. అది అర్థం కావడం మనకు అవసరం కనుక రెండవ స్థాయి సాహిత్యం ఇచ్చారు. దాని పేరు ప్రకరణ గ్రంథములు. దాని క్రింద ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే ప్రకరణ గ్రంథాల్లో వివేక చూడాలి, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, ఉపదేశ సాహస్యం. ఒకటేమిటండి ఇక్కడ ప్రకరణ గ్రంథములు అంటే ఇవి. ఈ ప్రకరణ గ్రంథాల్లో వేదాంత విద్యను సింప్లిఫై చేసి చెప్పాడు మహానుభావుడు. ఎంత సింప్లిఫై, చక్కగా వేదిక టెర్మినా వేదాంతిక టెర్మినాలజీ ఒకటి తయారు చేసి ఉపనిషత్తుల ఆధారంగా దాన్ని మనకు అర్థమయ్యేటట్టు చిన్న చిన్న ఉపమానాలతో చాలా అందమైన సాహిత్యాన్ని ఇచ్చాడు. సంస్కృత వాంగ్మయంతో కొంచెం పరిచయం ఉన్నా అర్థమైపోతాడు. అంత అందమైనవి ఇచ్చాడు. ఒకటి వివేక చూడమని. ఈ మధ్య ఒక పాశ్చాత్య మేధావి సత్యాన్వేషణ కోసం ఏ దేశంలో సమాధానం దొరక్క సత్యమేదో తెలుసుకోవాలనే తపనతో ఆయన బయలుదేరితే మొట్టమొదట ఆయన దాహార్థ్యం తీర్చిన గ్రంథం ఏమిటంటే ఆయన వ్రాసుకున్నాడు వివేక చూడమని అని చెప్పాడు. ఇక్కడ అది వివేక చూడమని. ఎంత అందమైనదో ఈవెన్ ఒక నాస్తికుడైనా సంతోషిస్తాడండి. అంత అద్భుతమైనది వివేక చూడమని గ్రంథం. ఆ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ కానీ. అందుకే వివేకానంద ఒక మాట చెప్పాడు శంకరాది బ్రెయిన్ అన్నాడు. ఎంత జీనియస్ అంటే ఆ మేధాశక్తి ఏమిటి, ఆలోచన ఏమిటి, 16 ఏళ్ళ కుర్రాడికి ఏమిటంటే వాంగ్మయ శక్తి. వివేక చూడమని గ్రంథం. అలాగే ఆత్మబోధ, అపరోక్షానుభూతి, ఉపదేశ సాహస్రి 1000 శ్లోకాలు పుస్తకం. ఏకశ్లోకీ నుంచి సహస్ర శ్లోకి వరకు ప్రకరణ గ్రంథాలు అంటాడు. ఒక్క శ్లోకంలో వేదాంత విద్యను చెప్తాడు. కింజోతిస్తవ భానుమా అహని. ఈ శ్లోకం యొక్క భావాన్ని చూద్దాం. నువ్వు వస్తువులు చూడాలంటే పగలు నీకేది సహకరిస్తుంది, మొదటి ప్రశ్న. ఏది సహకరిస్తుంది? సూర్యుడు. రాత్రి చంద్రుడు లేదా దీపాలు, అంతే కదా. రాత్రవు ప్రదీపాదికం. అసలు వెలుగులున్నా కూడాను ఇంకొకటి లేకపోతే నువ్వు చూడలేవు ఏది అది అన్నాడు కన్ను. ఒక్కొక్కప్పుడు వెలుగులు లేకపోయినా మనం ఈ కంటి తలాలాగా తడిమితోనే చూడవచ్చు, కన్నుతో చూస్తాం. కనుక సూర్యజ్యోతి కంటే గొప్ప జ్యోతి ఏది? కంటి యొక్క జ్యోతి. ఈ కన్ను కూడా పనిచేయకపోతే లోపల మరొక జ్యోతి ఉంది, చైతన్యం, అది పనిచేస్తుంది. కనుక ఇటు సూర్యుడికి ఇటు కంటికి అన్నిటికీ కూడా జ్యోతిగా ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యాన్ని దర్శించు. అది జ్యోతిషామపి ఏ జ్యోతి. ఆ జ్యోతిస్వరూపమే ఆత్మ అనబడేది, అది నీ స్వరూపమే. నువ్వు ప్రపంచాన్ని ప్రకాశింపజేసే జ్యోతి నీలో ఉన్నది. నేను అనబడేది ఆ జ్యోతి, అదే ఆత్మ. ఆత్మ యొక్క ప్రకాశమే నువ్వు. అటువంటప్పుడు నువ్వెవరివి? సర్వవ్యాపకమైన బ్రహ్మమవే. ఇంత తేలిక చెప్పండి, చిన్న చిన్న ఉదాహరణ మహానుభావుడు. అది ఏకశ్లోకి. ఏకశ్లోకి నుంచి సహస్ర శ్లోకి వరకు అపారమైన వేదాంత విద్యని ప్రతిష్ఠ చేశాడు ఇక్కడ. ఇది రెండవ స్థాయి సాహిత్యం. ఏంటి దీని పేరు ఇందాక చెప్పావు? ప్రకరణ గ్రంథములు. ఇవి చాలా ఉన్నాయి, నువ్వు కొన్నే చెప్పాను ఇక్కడ. ఏది పట్టుకుంటే అదే పరిపూర్ణం. ప్రకరణ గ్రంథ సాహిత్యంలో ఆయన చూపించిన టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ముందు శంకర్ల కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ అది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మహానుభావుడు ఇచ్చింది ప్రశ్నోత్తర మాలిక, అద్భుతమైన గ్రంథం ఒకటి. ప్రశ్నోత్తర మాలిక ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో మొత్తం చెప్పేస్తారండి. అది కానీ చదివితే జీవితానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి అందులో. సాధన దశలు ఒక్కొక్కటి అంచెలంచెలకి ఎలా వెళ్ళాలో స్టెప్స్ వేశాడు. తెలిసిన జ్ఞానాన్ని చెప్పడం కాదు, ఆ జ్ఞానం అచీవ్ చేయడానికి ఏం చేయాలో చెప్పాడు మహానుభావుడు ప్రశ్నోత్తర మాలికలో. ఇలాంటి ఎన్ని గ్రంథాలు రచించాడో ప్రకరణ గ్రంథములు అయిపోయాయి కదా. మూడవది స్తోత్ర సాహిత్యం. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిది జ్ఞానం రాదు కనుక ఈశ్వరుని ఉపాసించు. స్తోత్ర సాహిత్యంలో షణ్మతాల మీద స్తోత్రాలు చేశాడు.
నితాంతకాంత దంతకాంతి మంతకాంతకత్వజం అచింత్య రూపమంతహీనం అంతరాయ కుంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగిన తమేకదంతమేవ తం విచింతయామి సంతత. గణపతి మీద రచించాడు. ఇక విష్ణువుపై ఆయన రచించిన రచనలు హరిమీడి స్తవం, భజగోవిందం, విష్ణు సహస్ర భాష్యం, ఇవన్నీ విష్ణువుపై రచించినవి. శివునిపై భుజంగ ప్రయాతాలు, భుజంగ ప్రయాతాన్ని ఎంత చక్కగా వాడతాడో మహానుభావుడు. శివ మానస పూజా స్తోత్రం అక్కడ కాకుండా శివానంద లహరి అత్యద్భుతమైనటువంటి స్తోత్ర వాంగ్మయాన్ని మనకు ప్రసాదించాడు. సూర్యభగవానుడిపై ప్రాతస్పరామి కలు సవితను వరేణ్యం అంటే సూర్యునిపై స్తోత్ర రచన చేశాడు. ఇప్పుడు ముగ్గురయ్యే కదా, శక్తిపై ఎన్ని చేశారో నేను చెప్పక్కర్లేదు, చాలా మందికి తెలిసినటువంటి అంశమే. ఆ శక్తిపై రచించిందంటే సౌందర్య లహరి, ఆనంద లహరి, భవానీ భుజంగ ప్రయాతం, ఒకటేమిటి లలితా త్రిపుర సుందరి వేదపాదస్తవం, అత్యద్భుతమైన రచన చేశాడు మహానుభావుడు. ఇక్కడ శ్రీ విద్యకు సంబంధించిన అమ్మవారిపై అనేక రచనలు చేశారు ఆయన. ఆ తర్వాత స్కాందం, సుబ్రహ్మణ్య స్వామి రచనలు ఎన్నో ఉన్నాయి కానీ భుజంగ ప్రయాతం. శంకరుల స్తోత్ర సాహిత్యంలో గొప్పతనం ఏంటి అంటే రచన చేస్తే ఆయన ఎంచుకున్న ఛందస్సు, వాడే భాష దేవతను చెప్తుందండి. అందుకే ఆ మధ్య టోనోస్కోపీ అనే పరికరంతో శబ్దానికి ఒక ఆకారం ఉంటుందని విదేశస్తులు రుజువు చేస్తే దాన్ని ప్రూవ్ చేయడానికి గాను కాలభైరవాష్టకం చదివించారు. కాలభైరవాష్టకం చదివితే దాని నుంచి ఒక ఆకారం ఉంచింది టోనోస్కోపీలో, అంటే శబ్దానికి రూపం ఎలా ఉంటుందో చూపించే పరికరం అది. కాలభైరవాష్టకం మొత్తం చదివితే వచ్చిన రూపం ఎలా ఉందయ్యా అంటే ఒక పెద్ద కుక్క కూర్చున్నట్టుగా ఉంది చూడండి. ఛందస్సులు ఉంది, దేవరాజ సేవ్యమాన పావరాం గిరిపంకజం, ఆ ఛందస్సుగా శక్తి ఉన్నది. అది ఎన్ని చేశాడో మహానుభావుడు. సుబ్రహ్మణ్యుడు అంటే సర్పరూపంగా ఉంటాడు కనుక ఆయన ఛందస్సు భుజంగ ప్రయాతం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం. అది చదివి ఎన్ని అద్భుతాలు అందరూ పొందుతున్నారు. ఇలా స్తోత్ర సాహిత్యం అపారం, అష్టకాల మొదలుకొని శతకాల వరకు స్తోత్ర సాహిత్యం రచించాడు. ఇప్పుడు మూడు వాంగ్మయములు మనం తెలుసుకున్నాం. ఈ మూడింటిని శంకరుడు అధ్యయన సారథిగా ఇచ్చారు. ఇవి అనుగ్రహించడానికి ఆరాధ్య సారథిని పెట్టారు. ఇది శంకరులు ప్రతిష్ఠించిన శారదాదేవి యొక్క స్వరూపం. తర్వాత శంకరుల తర్వాత సురేశ్వరాచార్యులు, ఆ పరంపర అలా కొనసాగుతూ వస్తున్నది. శంకరుల శక్తి ఎంతో చూడండి. ఇప్పటికీ ఆదిశంకర పీఠాల్లో ఇంచుమించు శంకరులతో సమానమైన మహామూర్తులు వస్తున్నారు. అంటే పీఠాన్ని ఎంత గట్టిగా పెట్టారు. వాళ్ళు మళ్ళా తిరిగి జెండాలు పట్టుకుని ప్రతిష్ఠ కోసం ధర్నాలు చేస్తున్నారా ధర్మరక్షణ కోసం అంటే మహాత్ములు తపశ్శక్తితోనే ధర్మరక్షణ చేయగలరని తెలుసుకోవాలి. ఇక్కడ కదలకుండానే వారి తపశ్శక్తితో భారతీయ తీర్థులు వంటి మహాత్ములు దేశంలో ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారు. ఆ పీఠములు రక్షిస్తూ ఉంటాయి. నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు పెట్టి తన తపశ్శక్తిని వాటిలో ప్రతిష్ఠ చేసి తద్వారా నాలుగు వైపుల నుంచి భారతీయ సనాతన ధర్మాన్ని నేటికి ఆదిశంకరులు రక్షిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. శంకరులు ఆ పీఠం ప్రతిష్టాపన చేసిన తర్వాతనే తర్వాత అంత సద్దుమణికి చక్కటి వైదిక ధర్మం ప్రతిష్ఠింపబడింది. కనుక శంకరుల బ్రహ్మ విద్యా ప్రతిష్టాత ఎంతయో సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత అంత. కర్మ, ఉపాసన, జ్ఞానములు మూడింటిని ప్రతిష్ఠ చేశాడు మహానుభావుడు. మీరు ఏ మార్గంలో ఉన్నా శంకరులను అనుసరించి తరించుకోవచ్చు అలాంటి పద్ధతి ఏర్పాటు చేశారు. శంకరులు అంత చక్కటి చలువ పందిళ్ళు వేసి చక్కటి ఆసరా ఇచ్చారు కనుకనే ఆ తర్వాత మళ్ళీ శైవం వైష్ణవాన్ని బలపడగలిగాయి. లేకపోయింటే ఆరు మతాలు ఏమయ్యేవో, ఈ నాస్తిక మతాల ధాటికి ఎగిరిపోయి శంకరులు వేసిన పునాది మీద అవన్నీ నిలబడ్డాయి మొత్తానికి. కనుక ధర్మాన్ని అంత చక్కగా నేటికి పటిష్టపరుస్తున్న శంకర భగవత్పాదుల వారు. అందుకు ప్రాతకాలంలో ప్రాతస్మరణీయులుగా భారతదేశంలో ఉన్న ప్రతి వారు ఆదిశంకర భగవత్పాదుల వారు నమస్కారం చేయాలి. అంతేకాదు శంకరుల్ని అంగీకరించే వాళ్ళు ఏ మతం వాళ్ళైనా చాలు, మతం మారనక్కర్లేదండి. శంకరులు ఫిలాసఫీ ఇచ్చారు తప్ప రిలీజియన్ పెట్టలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన మతస్థాపకుడు కాదు, తత్వస్థాపకుడు, తత్వప్రవక్త. ఎవరి సంప్రదాయంలో వాళ్ళు ఉన్నా తత్వాన్ని తెలిస్తే చాలు వాడు ధరించిపోతాడు అని చెప్పినటువంటి వారు. తత్వం బియాండ్ ద రిలీజియన్, దాన్ని ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు వారు. ఇది గ్రహించవలసిన మరో అంశం. అందుకే పాశ్చాత్యులు కూడా శంకరుల యొక్క అద్వైత సిద్ధాంతాన్ని ప్రభావితులై అద్భుతమైన రచన నిందించారు. నేను ఆ మధ్య ఒక పాశ్చాత్యుడు రచించిన శంకరాస్ ఫిలాసఫీ అండ్ ది మోడర్న్ ఫిజిక్స్ అని పుస్తకం రాశాడు. నేను కంపేర్ చేస్తాను. ఐన్స్టైన్ చెప్పిన రిలేటివిటీ థియరీకి శంకరుల అద్వైతం చక్కగా సరిపోతుంది అని చెప్పాడు. ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే శంకరాది బ్రెయిన్ పాశ్చాత్యులు కూడా అంగీకరించాడంత జ్ఞానం ఇచ్చిన అలాంటి మహాత్ముడు పుట్టిన దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి. అందుకు ఆదిశంకరుల రుణం మనం తీర్చుకోలేమండి. సర్వ అప్పటి వరకు వచ్చిన సమస్త బ్రహ్మ విద్యా పరంపరని ఆదిశంకరులు గౌరవిస్తే మనం గౌరవించినట్లు. శంకరులు కూడా కొత్త సిద్ధాంతం పెట్టలేదు. మనం చెప్పుకున్నాం కొత్త సిద్ధాంతం పెడితే కొంపలు ముచ్చుతారు అని సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు. ఆ శారదని అక్కడ పెట్టారు. ఆ వచ్చిన పరంపరలో ఒక్కొక్క మేధావులు ఉన్నారు.
వాళ్ళు చేసిన సృజన అంతా ఇంత కాదట. ఏ కాలంలో ఒక వైపరీత్యం వస్తుందో ఆ కాల వైపరీత్యాన్ని తొలగించడానికి శంకరపీఠం నుంచి ఒక చైతన్యం కలుగుతుంది. అందులో ప్రధానంగా ఎప్పుడైతే ఇంతవరకు శంకరుల కాలంలో మన దేశంలో పుట్టిన ముసలాలు వాటిని సమరించాడే, కొంతకాలానికి పాశ్చాత్యపు దాడులు జరిగినప్పుడు ఇతర మతాల్లోకి బలవంతంగా దుర్మార్గంగా వంచింపబడి హింసింపబడి భంగం చేయబడి మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు దక్కాలంటే మతం మారిన పరిస్థితి, మతం మారవలసిన పరిస్థితి ఏర్పడింది. లేదు నా మతంలో ఉంటానంటే ప్రాణాలు ఎదుర్కోవాల్సింది, అలాంటి పరిస్థితి ఏర్పరిచారు. అలాంటి పరిస్థితుల్లో మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మారిపోయిన ఇద్దరిని తీసుకొచ్చి తిరిగి హైందవ ధర్మంలోకి తీసుకొచ్చి మహాసామ్రాజ్య స్థాపన చేశాడు ఒక మహానుభావుడు. ఆయన పేరు విద్యారణ్యులు వారు. ఈ హిస్టరీ మీరు తెలుసుకుని మీ పిల్లలకి చెప్పండి. శంకరుని తర్వాత మళ్ళీ ఆదిశంకరులు అంతటి వారు ఎవరయ్యా అంటే విద్యారణ్య మహర్షి. ఆ మహానుభావుడు హరిహర రాయులు బుక్కరాయలిద్దరిని తీసుకుని వారు ఉభయులని సంస్కరించి విద్యారణ్య సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠింపజేశాడు ధర్మరక్షణ కోసం మహానుభావుడు. మళ్ళీ శంకరుల వలనే కనకధార గురిపించాడు లోకక్షేమం కోసం. అంత మహాసిద్ధ పురుషుడు. శంకరులు 32 ఏళ్ళు ఉంటే ఈ 120 ఏళ్ళు ఉన్నారు. 120 ఏళ్ళు వేదము చెప్పినటువంటి మానవుడు ఆయుష్, సంపూర్ణమైన ఆయుష్ 126 ఏళ్ళు ఉంటాయి. అలా బ్రతికిన వాళ్ళ చరిత్రలో ఇద్దరు కనబడతారు, ఒకరు విద్యారణ్య వారు, ఇంకోటి తులసీదాసు. సంపూర్ణమైన ఆయుష్. మనం కూడా చక్కగా పద్ధతిగా ఉంటే అంత బతకచ్చుట. ఇక్కడ భీష్ముడు చెప్పిన మాట గుర్తొస్తుంది ధర్మరాజుతో, ఆచారం తగ్గితే ఆయుష్ తగ్గుతుందని చెప్పాడు. ఇంకోటి కాదు, ఇక్కడ అనిష్ట యోగము ఉంటే ఇక్కడికి ఆయుష్ ఉంటుంది. ఇక్కడ మొత్తానికి మహానుభావుడు తపశ్శక్తితో 126 ఏళ్ళు ఉండడమే కాకుండా ఆయన చేసిన ఉపకారం ఒక్కసారి తలంచుకోవాలి. ఆ మహానుభావుడు చేసిన ప్రతిష్ట అంతా ఇంత కాదండి. శంకరుడి తర్వాత శంకరులు అంతటి వారు ఆయన. మహానుభావుడు మొత్తం వేదమునకు భాష్యం రచించాడు. వేదాంతానికి భాష్యం శంకరులు రాస్తే వేదానికి భాష్యం రచించాడు ఆయన సాయణాచార్య. అద్భుతమైన భాష్యం రచించారు విద్యారణ్యుల వారు. అంతేకాదు వేదాంత పంచదశి అద్భుతమైన రచన. ఒకటేమిటి, సర్వదర్శన సంగ్రహం మ్యాగ్నమోపస్సది. మొత్తం భారతదేశం కాదు ప్రపంచమే ఒప్పుకుంటుంది అంత గొప్ప గ్రంథం. సర్వదర్శన సంగ్రహం అంటే ఎన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయో అన్నీ రాశాడు. అన్బయాస్య ఆ సిద్ధాంతం యొక్క మూల సూత్రం ఏమిటి అనేది రాశాడు. అసలు హిందూ ధర్మం దగ్గర నేర్చుకోవాలండి, ఏ మతాన్ని ఏ సిద్ధాంతాన్ని నిందించకుండా ఆ సిద్ధాంతానికి ఒక ప్రయోజనం ఉంది, దానికో గొప్పతనం ఉంది. ఇవన్నీ పరమార్థం చేరడానికి పనికొచ్చే మెట్లు అని గౌరవించింది అద్వైతం. అది దాని యొక్క గొప్పతనం. అద్వైతం దేన్ని నిరసించదు, ప్రతిదాన్ని సాధనగా తీసుకోవాలని చెప్తుంది. అది దాని యొక్క గొప్పతనం. అక్కడితో ఆగిపోకు, ఇంకా పైకి రా అని చెప్తుంది అద్వైతం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే అద్వైతం మేడ, మిగిలిన మెట్లు. అందుకే మెట్లు ఎక్కుతూ ఉంటే సంతోషించి ఇంకా రా అంటుంది మేడ. మేడను తెలియక మెట్టు మీదే సెటిల్ అయిపోయి అదే మేడ అనుకుంటే అదే అయ్యా. అదే మేడ చేరిన వాడు మెట్టును అంగీకరిస్తాడు, కానీ ఇంకా మెట్టు మీద కూర్చొని మేడ అనుకునేవాడు మేడను అంగీకరించాడు. అది అద్వైతాన్ని అంగీకరించని వాళ్ళందరూ మెట్టు మీద ఉన్నట్టే. అద్వైతం మేడ, అక్కడికి వెళ్ళాక మెట్లన్నీ అంగీకరిస్తుంది. సర్వదర్శన సంగ్రహం చాలా అద్భుతమైన పుస్తకం, మీరైతే చదవండి. సంగ్రహం మొత్తం అన్ని దర్శన సిద్ధాంతాలు రాశాడు మహానుభావుడు. దీన్ని బట్టి ఎన్ని రకాల శాస్త్రములు ఉన్నాయో మనకు అర్థమవుతుంది ఆ మహానుభావుడు చేసిన పని ఒకటి. మళ్ళీ శంకరుల తర్వాత అంత కృషి చేసి అపారమైన వాంగ్మయం ఇచ్చిన మహాత్ముడు, ఆయన చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే 12వ పీఠాధిపతిగా ఉన్నారు ఆయన శృంగేరికి. ఆ పీఠాధిపతిగా ఉన్నటువంటి మహానుభావుడు ఆ సమయంలో ఆనాడు శంకరుడు చెక్కతో చేసినది కాస్త భౌతికమైన పరిణామాలకు లోనైనప్పుడు ఆ మూర్తిని తీసి కొత్త మూర్తిని పెట్టాడు ఆ మహానుభావుడు. పంచలోహమూర్తి, ఆయన పెట్టిన సువర్ణమూర్తి ఇప్పుడు ఆరాధింపబడుతున్న శృంగేరి శారదాదేవి. విద్యారణ్యుల వారి చేతితో ప్రతిష్ఠ చేసినటువంటి శారదా ఆ తల్లి శృంగేరిలో నేటికి ఆరాధింపబడుతుంది. ఆయన సువర్ణం చేశాడు ఇక్కడ. మొత్తాన్ని శంకరుడు చేసిన దాన్ని మరింత ప్రతిష్ఠం చేశాడు. సింబాలిక్గా చూసిన అంత చక్కగా సరిపోయింది ఇక్కడ. ఆ శారదను ఆయన ప్రతిష్ఠ చేశాడు. ఆయన కూడా అధ్యయన శారద, ఆరాధ్య శారద రెండు అనుగ్రహించాడు. ఇప్పటికీ ఆ పరంపరలో శారదాపీఠంలో జరుగుతున్న ఆరాధన పద్ధతులు కానీ అక్కడున్న సంప్రదాయ నిష్ఠ కానీ ప్రపంచంపై శృంగేరి పీఠం కురిపిస్తున్న కారుణ్యం కానీ అంతా ఇంత కాదు. శృంగేరు నుంచి ప్రపంచం వైపుకు దివ్యశక్తి ప్రసరిస్తోంది. అది ప్రపంచంలో ధర్మాన్ని రక్షిస్తుంది, శాంతిని రక్షిస్తుంది. అందుకే ఆ శృంగేరి జగద్గురువుల్ని జగద్గురువులుగా అస్మద్గురువులుగా మనం భావన చేస్తున్నాం. ఇప్పటికొక తపోవనంలాగా మహర్షులు సంచరిస్తున్న చోటులా కనబడుతుంది శృంగేరి. ఆ తుంగా తీరంలో ఉంటుంది. సరిగ్గా నృసింహభారతీ స్వామివారు ఆ శృంగేరిలో ఉన్నప్పుడు అటువైపు వనం వైపు ఆయన వెళ్ళి ఉండిపోయారు. తుంగభద్రకు అటువైపు అదే నృసింహవనం అనే పేరుతో ఉన్నది. ప్రస్తుతం ప్రధానమైనటువంటి జగద్గురువుల పీఠము అంతా అక్కడ కనబడుతుంది. ఈ ఒడ్డున శారదాదేవి మందిరము ఇవి కనబడతాయి. మధ్యలో తుంగభద్ర ప్రవహిస్తూ ఉంటుంది. అహింస అక్కడ ప్రధాన సూత్రం. అక్కడ ఉన్న చేపల్ని పట్టరాదు,
హింసించరాని ఇవన్నీ నియమములు అది మీకు కనబడుతూ ఉంటాయి తుంగభద్రా తీరంలో. ఆ తీరమునందు ఉన్నటువంటి ఆ శారదా మందిరము అక్కడ వచ్చిన గురు పరంపరలో మనం గురువందనంలో చదువుకున్నాం. నృసింహ భారతీ స్వామి వారు ఒక్కొక్కరి చరిత్ర అద్భుతం అండి. చూస్తే ఒక్కొక్కరు తపశ్శక్తి సంపన్నులు. బిరుదావళి చదివారు. ఈ బిరుదావళిలో ఒక్కటి ఎగ్జాజరేషన్ కాదు, ప్రత్యక్ష సత్యం సామాన్యం కాదు. పరమహంస పరివ్రాజకాచార్య వర్య, పరమహంస పరివ్రాజక అంటే సంపూర్ణమైన బ్రహ్మ విద్యావేత్తలై తద్ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి సంచరిస్తున్నారు కనుక పరమహంస పరివ్రాజక. మొన్నటికి మొన్న ఏడాది పాటు మొత్తం తెలుగునాట అంతా పర్యటించి దానికి పూర్వం తమిళనాడు కూడా పర్యటించారు భారతీతీర్థ మహాస్వామి వారు. తత్పూర్వీకులు కూడా అలాగే పర్యటించారు. ఇది పరివ్రాజక ధర్మం. పదవాక్య ప్రమాణ పారావారి పారీయుడు అంటే సూత్రాది గ్రంథముల ఎందుకు చెప్పబడ్డ పదము వాక్యము వాటి ప్రమాణములు అవి అపారమైన విజ్ఞాన సముద్రం అంతటిది. దానిలో పాండిత్యం కలిగిన వారు. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ట చూసారా. యమము మొదలుకొని సమాధి వరకు ఉన్న అష్టాంగ యోగం అనేందు నిష్ట కలిగినటువంటి వారు. అంతేకాదు తపశ్చక్రవర్తులు, నిరంతర తపస్సు వారికి. ఇంకొకటి ఏమీ లేదండి, పరిపూర్ణమైన జ్ఞాన వైరాగ్యాలతో ఉంటూ తపో జీవనాన్ని గడిపారు. ఒక్కొక్కరు మహావైరాగ్యవంతులు, యోగులు, తపశ్శక్తి సంపన్నులు. ఒక్కొక్కరి చరిత్ర అత్యంత పవిత్రమైనది. సరిగ్గా ఇప్పటికి 3 నెలల క్రితం చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క దివ్య చరిత్ర గ్రంథముగా వచ్చింది. అది ఆవిష్కరించి చంద్రశేఖర భారతీ స్వామి వారిపై ప్రవచనం చెప్పవలసిందిగా నన్ను ఆదేశించారు భారతీతీర్థ మహాస్వామి వారు. అది నాకు దొరికిన అనుగ్రహం. అప్పుడు వారి జీవితాన్ని పరిశీలిస్తే నాకు గురువుగారు ఒక పాఠాన్ని చెప్పడానికి అది చెప్పారనిపించింది. వారి గురించి వాక్కులు తర్చించుకునే భాగ్యం నాకు లభించింది. ఆ పరంపరలో ప్రధానంగా మనం ప్రస్తుతం కూర్చుకుంటున్న వాటిలో కొంతవరకు వీలైనంత వరకు వెనక్కి వెళ్ళగలగాలి. నృసింహభారతీ స్వామి వారు, తర్వాత మనకి సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, అభినవ విద్యాతీర్థ స్వామి వారు, జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారు, అటుపై శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు ప్రస్తుతం. ఇది పరంపర. ఈ పరంపరతో స్తుతింపబడుతున్నటువంటి ఆ పీఠంలో ఉన్న శారదాంబ వైభవాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతవరకు శంకరులు, శారద, శారద అనేవి ఇప్పుడు మనకు తెలిసిపోయింది. బ్రహ్మ విద్యాస్వరూపిణి శృంగేరులో ఉన్న శారదాంబ బ్రహ్మ విద్యాస్వరూపిణి. ఈ స్వరూపం లలితాశాస్త్రంలో దొరకాలి. ఎందుకంటే ఏ అమ్మవారినైనా రిఫర్ చేయాలంటే లలితాశాస్త్రం ఒకటి కాదు. లలితాశాస్త్రం స్తోత్రం కాదు, శాస్త్రం. స్తోత్రం కాదని నేను అనలేదు, స్తోత్రం మాత్రమే కాదు శాస్త్రం. ఏ రూపమైన అమ్మకి ఏ రూపం ఉందంటే లలితా శాస్త్రం రిఫర్ చేయండి, అక్కడ ఉంటే అది అమ్మ రూపమే. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి గత ఏడాది చెప్పుకున్నాం, 2 ఏళ్ల క్రితం మొన్న ఐగ్రహిస్తున్నాం చెప్పుకున్నాం కదా. దక్షిణామూర్తి స్వరూపిణి, దక్షిణామూర్తి రూపిణి అంటే దక్షిణామూర్తి ఎవరండి? ఎవరు తెలీదా? శివుడు కదా. మరి దక్షిణామూర్తి రూపిణి అమ్మవారి పేరు చెప్పారేంటి? అదే చాలా చిత్రంగా ఉంది కదా. అంటే దక్షిణామూర్తి శివుడు అమ్మవారు కాదు అని లేదు, దక్షిణామూర్తి స్వరూపం అమ్మవారే అన్నారు ఇక్కడ. అంటే శ్రీ విద్యను ఇచ్చేటప్పుడు పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా ఇచ్చాడు కనుక శ్రీ విద్యని దక్షిణామూర్తి స్వరూపము అంటారు. దక్షిణామూర్తి అంటే బ్రహ్మ విద్యాస్వరూపం. అంగుష్ట తర్జనీ యోగ ముద్రావ్యయైన దేహినాం సుత్యర్థం బ్రహ్మజీవేక్యం దర్శయన్నోవతాత్ శివ. ఇది మాట. అంగుష్ట తర్జనీ యోగ మహాముద్రేణ, అంగుష్ట తర్జనీ యోగ మహాముద్ర, దీన్ని మహాముద్ర అంటారండి. ఇది చిన్ముద్ర, ఇది జ్ఞానముద్ర. నిన్ననే చెప్పుకున్నాను కదా హైగ్రహిస్తాం కదా, గుర్తొచ్చింది కదా. అంత మొత్తం జీవుడు, జీవుడు జగత్తు బ్రహ్మము ఐక్యం. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం వాళ్ళు చెప్తాను కదా, అది చెప్తాం. బ్రహ్మము గురించి వేదాంతం ఏం చెప్తుందో మొత్తం 5 ఇంట్లో ఉంది. ఇదంతా వేదాంత ఆధారంగా చెప్తున్నదండి. అంతేకాదు మసిపూసి మారేడుకాయ చేసి తలకి బట్ట తలకి మోకాలకి ముడిపెట్టి చెప్పట్లేదండి. పాండిత్య చమత్కారం కాదు, సత్య ప్రతిపాదన. బ్రహ్మము గురించి 5 మాటలు చెప్తుంది వేదాంతం. బ్రహ్మం 5ట అస్థి భాతి ప్రియం నామ రూపం. విన్నారా ఎప్పుడైనా? అస్థి భాతి ప్రియం నామం రూపం. నామం రూపం అంటే చూసే ప్రపంచం. ఈ నామరూపాల్లో ఉండే ఎనర్జీ అస్థి భాతి ప్రియం. నామరూపాలు ఉపాధి లక్షణ. ఉపాధిలో ఉన్న చైతన్యం యొక్క లక్షణం అస్థి భాతి ప్రియం. ఇప్పుడు అర్థమైంది కదా. ఉపాధులు, ఉపాధి అంటే శరీరం, కనబడే వస్తువులు, ఇవన్నీ ఉపాధులే. మనం బయటకు వెళ్తే చెట్టు ఒక ఉపాధి, పక్షి ఒక ఉపాధి, పాము ఒక ఉపాధి, సూర్యుడు ఒక ఉపాధి, చంద్రుడు ఒక ఉపాధి. ఇవన్నీ ఉపాధులే ప్రపంచం అంతా. అక్కడ ఉపాధులన్నింటికి నామం ఉంది, రూపం ఉంది. సూర్యుడు చంద్రుడు నామమేగా, రూపం ఉంది. కానీ నామరూపములు సత్యములు కావు, అవి మారిపోతూ ఉంటాయి, ఎప్పుడు ఉండవు. నామరూపాల్లో ఉన్న చైతన్యం సత్యం.
అందుకే నువ్వు నామరూపాలని కేవలం ఆలంబనగా తీసుకోగాని అసలు ఉద్దేశం చైతన్యం. చైతన్యం ఉంటే గాని నామరూపాలు లేవు. అర్థమవుతుంది కదా? చైతన్యం లేకపోతే నామం లేదు, రూపం లేదు. కానీ నామరూపాలు లేకుండా చైతన్యం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మైకు ఫ్యాను అన్ని పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేయాలంటే ఏముండాలి? కరెంట్ ఉండాలి. అది కనబడదు, అది అస్థిభాతి ప్రియం. ఇవి నామం రూపం. ఇవి ఉండాలంటే అది ఉండాలి, ఇది లేకపోయినా అది ఉంటుంది. అర్థమైంది కదా? కనుక దాని యొక్క బ్రహ్మము నామరూపాత్మకమైనప్పుడు ప్రపంచమవుతుంది. ప్రపంచానికి అతీతంగా భావించితే, ప్రపంచంలో వ్యాపించింది అని భావిస్తే దాని లక్షణం అస్థి భాతి ప్రియం. అస్థి అంటే మనం చెప్పినట్టు ఎవర్ ఎగ్జిస్టెడ్ సత్, భాతి అంటే కాన్షియస్నెస్ చిత్, ప్రియం అంటే ఆనందం. అందరికీ ఆనందమే ప్రియం. అది అస్థి భాతి ప్రియం, సత్ చిత్ ఆనందం, నామం రూపం. నువ్వు విచారణ చేస్తూ చేస్తూ ఈ నామరూపాలకు అతీతమైన సచ్చిదానంద తత్వంతో తారాత్మ్యం చెందిపోవాలి. అదే మోక్షం అంటే. అర్థమైంది కదా? నామరూపాల అవధి దాటిపోయి సచ్చిదానందమైన బ్రహ్మముతో తారాత్మ్యం చెందిపోతే దాని పేరు మోక్షం అన్నాడు. ఆ సచ్చిదానందం ఎక్కడో లేదు, నీ లోపల దాగి ఉంది. కనుక నువ్వు నీ నామరూపములే నేను అనుకుని భ్రాంతిత తిరుగుతున్నావు, దీని పేరు అజ్ఞానం. ఇప్పుడు చెప్తే కళ్ళు చిట్లిస్తాను కూడా, నేను నామరూపాలు ఎందుకు కాకుండా పోతానండి అని. మనకు అనేక జన్మల నుంచి దేహాలు ధరించిన అలవాట కనుక ఏ దేహం ధరిస్తే అది అనుకుంటూ ఉంటాట. ఇది ఇప్పటిది కాదు, కొన్ని లక్షల జన్మల నుంచి అలవాటైంది. ఇప్పటికిప్పుడు దేహం నువ్వు కాదు అంటే నీ ఉపన్యాసం నాకు అక్కర్లేదు అంటావు. ఎందుకంటే ఇప్పటి అలవాట, అనేక జన్మల అలవాటు. ఏ దేహంలో దూరితే ఆ దేహం మనది అనుకుంటావాడు, అది లక్షణం. ఇది గ్రహించవలసింది. పాప పెద్ద జ్యోతిషాస్త్రం అయితే ఉండేవాట. అది జ్యోతిషాస్త్రం బాగా ఉంది, మిగిలిన ఏమున్నాయో తెలియదు. కానీ ఆయన తన జాతకం తను చూసుకున్నాడు. తర్వాత జన్మ ఏంటో తెలిసిపోయింది, ఎప్పుడు పోతాడో తెలిసిపోయింది. వెంటనే కొడుకుని పిలిచి, నేను ఫలానా నెలలో ఫలానా తేదీన ఫలానా గంటలకు పోతానన్నాడు. అవునా అన్న అన్నాడు. బయటకు భయపడుతూ లోపల సంతోషిస్తాం. దేవుడు కూడా తెలియదు మొత్తాను. కానీ ఒక మాట చెప్పి పెట్టా, నేను అప్పటికి పోతాను, అయితే ఏం చేయమంటావు? పోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ పుడతాను అన్నాడు. అవునా, ఎక్కడ పుడతావు అన్నాడు. అదే సిగ్గుగా ఉంది చెప్పడానికి. ఏమిటంటే మన ఊరు మురిక్కాలవ దగ్గర ఒక పంది 10 పిల్లల్ని కంటుంది, అందులో ఒక పిల్లగా పుడతాను. ఏం చేస్తాను, అప్పటి జన్మ అని అనగానే అరే అన్నాడు. నాకు తలచుకుంటే సిగ్గుగా ఉంది, అసహ్యంగా ఉంది. నువ్వు ఒక మంచే, నేను డేట్స్ కూడా నీకు ఇచ్చేస్తాను. నా పోయే జన్ తేదీ ఇది, పుట్టే తేదీ అది. నేను పుట్టిన వెంటనే చారల చారల పందిగా పుడతాను. అసలు నువ్వు ఐడెంటిఫై చేయడం అప్పుడు నువ్వు కత్తి తీసి నరికేయినను అన్నాడు. చాలా బాగుంది అనుకున్నాడు. ఆ నాన్న చెప్పిండి అవి పోయాడు. చెప్పిండి అవి పోయాడు అంటే చెప్పిండి అవి పుడతాడు గ్యారంటీ. కత్తి కొట్టి కూర్చున్నట్టు మురిక్కాల దగ్గర నిజంగా పుట్టింది పంది 10 పిల్లలు. చాలా చాలా పందిని పోల్చుకున్నాడు. చంపేస్తానని తీసేట పది కుయ్యోమర్ రోజు నడిచింది. ఏడిస్తే అడిగెట్ట, నువ్వే కాదు చంపమన్నావంటే ఆ దేహంలో ఉన్నప్పుడు ఈ దేహం అసహ్యం అనుకున్నాను, కానీ ఈ దేహం దొరికి ఇదే బాగుంది. ఇది అర్థమైంది కదా? కనుక దేహాలు మారుతున్నాం కానీ ఏం చేస్తాం, ఏ దేహం దొరికితే అదే బాగుంది, తిరుగుతుంటాం, అది నిప్పుకోవాలనుకుంటుంటాం. ఎంతకాలం ఈ దేహం నేను దేహం నేను అనుకుంటూ పోతే మరొక దేహం దొరుకుతుంది కర్మను బట్టి. కనుక దేహాలు నామరూపాలు పట్టుకు వేలాడటం కాదయ్యా, నామరూప అతీతమైన సచ్చిత్ ఆనందం ఒకటి ఉన్నది, అందుతో తాదాత్మ్యం కలిగించడానికే భారతం రామాయణం భాగవతం నూరిపోస్తారు. ఈ నామరూపాతీతమైన తత్వాన్ని అందుకోవడానికి తాపత్రయం. అందుకు నువ్వేం చేయాలి, నామరూపాలు ఉపసంహరించి అస్థిభాతి ప్రియాన్ని పట్టాలి. అస్థి భాతి ప్రియం నామం రూపం, నామం రూపం తీసే అస్థిభాతి ప్రియం. ఇదే చిన్మద్దు అండి. ఇప్పుడు తెలిసింది కదా, క్లుప్తంగా చెప్పాడు. సచ్చిత్ ఆనందము మిగలాలి, నామరూపములు ఉపసంహరించు. ఇది చిన్ముద్రలో మరొకటి. అందుకే ఒక్క చిన్ముద్రకు వ్యాఖ్యానిస్తేనే ఇంత ఉన్నదండి ఇక్కడ. అలాంటి చిన్ముద్ర ఈ చిన్ముద్ర చూపిస్తే యోగులకైతే లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే చూడడంతోనే వాళ్ళకి అజ్ఞానం తొలగిపోయింది ఎవరికి, యోగులకి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం. అండి దక్షిణామూర్తి మీడే, అది దక్షిణామూర్తత్వం. ఒక చేత్త పుస్తకం, ఒక చేత్త చిన్ముద్ర, ఒక చేత్త అమృత కలశం, ఒక చేత్త అక్షమాల పట్టుకున్నాడు. దక్షిణామూర్తులు 32 రూపాలు ఉన్నాయి. మంత్రభేదం బట్టి దేవతా భేదం ఉంటుంది. స్ఫటిక రజతవర్ణం మౌక్తికి అక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రాంచ హస్తై, అవి ధరించినటువంటి వాడు. ఇవి ధరించి ప్రకాశిస్తున్నటువంటి విదుర్ద వివిధ రూపం దక్షిణామూర్తి మీదే. సరిగ్గా దక్షిణామూర్తి రూపం మంత్రశాస్త్రం ఎలా వర్ణించుకుంటుంది, తెల్లగా ఉన్నట్ట. ఒక చేతిలో అమృత కలశం పట్టుకున్నాడు, ఒక చేతిలో అక్షమాల, కింది రెండు చేతుల్లో పుస్తకము చిన్ముద్ర.
ఇందులో నిన్న మనం చెప్పుకున్న వాటిలో హయగ్రీవ స్వామి వాటిలో పుస్తకం గురించి చెప్పేశాను, తిరుమతుల గురించి చెప్పేశాను. ఇప్పుడు రెండు అమ్మాయి సమయం దక్కింది, పై రెండు చూద్దాం. అమృత కలశము, అక్షమాల. ఎప్పుడు మా శారదాంబ చేతిలో రెండు ఉంటాయండి. అక్షమాల అంటే ఆ నుంచి క్ష వరకు ఉండే అక్షరాలే అక్షమాల అన్నాడు. ఇక్కడ ఏ మంత్రమైన అక్షరాలదే, కనుక సర్వ మంత్రశక్తులకి మూలమైన అక్షమాల పట్టుకుందా తల్లి. అంతేకాదు విద్య వల్ల లభించవలసింది ఏంటి, అమృతం. అమృతము అంటే పోషణ, లౌకికంగా ఆలోచిస్తే అమృతము అంటే చావు లేని స్థితి అనగా మోక్షం. విద్య వల్ల ఈ జీవితంలో మనకు పోషణ రావాలి, తర్వాత మళ్ళీ పుట్టి మరణించవలసిన అవస్థ లేని మోక్షం రావాలి, రెండింటికి అమృతం సంకేతం. కనుకనే విద్య వల్ల అమృతం లభిస్తుంది, విద్యాస్వరూపుడి అయిన నా వల్లే మీకు అమృతం లభిస్తుందని దక్షిణామూర్తి పట్టుకున్నట్టు అమృత కలశాన్ని. ఆ దక్షిణామూర్తి రూపాన్ని దక్షిణామూర్తి రూపిణి అన్నారు మీరు స్త్రీలింగం, కానీ దక్షిణామూర్తి రూపిణిని స్త్రీలింగంగా దర్శిస్తే శృంగేరి శారదమ్మ అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే తల్లి దక్షిణామూర్తి బ్రహ్మ విద్యాది దేవత, అందుకు ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు, ప్రకాశిస్తోంది. బ్రహ్మ విద్యాది దేవతయే శారద, ఇది తెలుసుకోవాల్సింది. కనుక విద్యల తల్లి, విద్యలు రెండు రకాలుగా ఉంటాయి, పరా విద్య, అపరా విద్య. అపరా విద్య అంటే లౌకిక విద్యలు, సంగీతము, సాహిత్యము, వైద్యము, ఇంజనీరింగు, ఏవి మీరు చెప్పండి, ఆఖరికి వేద పురాణములు కూడా అపరా విద్యనే చెప్పారు. ప్రతిభలు, పాఠవాలు, మేధస్సు, చమత్కారాలు, ఇలా లోకంలో మనం వాడే విద్యలన్నీ అపరా విద్యలు. అపరా విద్యలు అనేకం, పరా విద్య ఏకం. పరా విద్య అంటే బ్రహ్మ విద్య, మరొకటి కాదు. ఇక్కడ కేవలం పరబ్రహ్మతత్వాన్ని చెప్పే విద్య పేరు పరా విద్య. ఇప్పుడు ఏ విద్య గొప్పది, మనకి ఏ విద్య కావాలి, పరా విద్య కదా. మనకేం విద్య కావాలి, మనకేం తెలుస్తుంది, అంటే ఈశాన సర్వ విద్యాన అపరా విద్యలు మొదలుకునే పరా విద్య వరకు అన్ని విద్యలకు అధిష్టానం. కనుకనే నాకు పరా విద్య కావాలి, కానీ అర్హత ఉందో లేదో నాకు తెలియదు, నిన్ను ఆశ్రయించాను అనుగ్రహించు అని ప్రార్థిస్తే నీ బ్రతుకు నడవడానికి కావలసిన అపరా విద్య ఇస్తూ క్రమంగా పరా విద్యను కూడా ఇస్తాడు. ఇదే లోకయాత్ర విధాయిని, రెండూ కావాలి మనకి. ఒక మంచి సంగీతం పలకాలన్నా, సాహిత్యం పలకాలన్నా సరస్వతి అనుగ్రహం కావాలిగా, విద్యాదేవత అనుగ్రహం కావాలి లోకంలో. అందుకు అన్ని విద్యలు ఇస్తూ మోక్ష విద్యను కూడా ఇవ్వగలదు కనుక అటు అపరా విద్యలకి పరా విద్యకి కూడా అధిష్టాన దేవత శారదాంబ అని తెలుసుకోవాలి. ఇప్పుడు శారద అనే పేరుకు అర్థం చెప్పుకోవాలి, ఎందుకంటే రూపం నామం రెండు, రూపం ద్వారా తత్వం తెలియాలి. శారదాంబ తెల్లగా ఉంటుంది, ఎందుకు అలా ఉంటుందో నిన్ననే చెప్పుకున్న హైగ్రహ తత్వంలో మరి చెప్పక్కర్లేదు. ఇక శారద అనే పేరుకు అర్థం ఏంటంటే శృణాతి హినస్తి అజ్ఞానమితి శారద అంటే తొలగించునది అని అర్థంట. ఏమిటి తొలగిస్తోంది, అజ్ఞానం. ముందు జ్ఞానం రావాలంటే ఉన్న అజ్ఞానం పోవాలి, అజ్ఞానం తొలగించే శక్తి. ఇంకా చెప్పాలంటే శారద అనే మాటకి తెలుగులో తేట తెల్లని తల్లి, ఎంత అందమైన మాట చూడండి, తేట తెల్లగా ఉంటుంది. తేట తెల్లని చేశారు అని రాస్తుంటారు తెలుగులో, ఆ తెలుగు గుర్తున్నా నాకు సంతోషం. తేట తెల్లము చేశారు, తేట తెల్లము అంటే తేట తెల్లంగా చెప్తుందిట. శరత్కాలం అనే పేరు ఎప్పుడైనా విన్నారా, శరత్తు శారద. శరత్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా, శరత్ ఋతువుకి అప్పటి వరకు వర్షాలు అవన్నీ పడి వర్ష ఋతువు అయిపోతుంది, వర్ష ఋతువులో నీరంతా బురదైపోతుంది, ఆకాశం ఎప్పుడు మబ్బులతోనే ఉంటుంది, ఇలా మొత్తం నేల నీరు, నేల బురద బురదగా ఉంటుంది, నీరు బురదగా ఉంటుంది, ఆకాశం మబ్బులతో మొత్తం అంతా కూడా తేటగా ఉండదు. ఆ వర్ష ఋతువు అయిపోయేది శరత్ ఋతువు వస్తుంది. శరత్ ఋతువు రాగానే నీటిలో బురద దిగిపోతుంది, నీరు తేటపడుతుంది, నేల తేటపడుతుంది, ఆకాశం తేటపడుతుంది. అందుకే శరత్కాలము అంటే మాలిన్యాన్ని తొలగించి తేటధనాన్ని ఇచ్చేటువంటి కాలము శరత్. ఆ తేట తెల్లని స్థితి శారద. అలాగే మన మనస్సులో కూడా రజోగుణ తమోగుణ మాలిన్యాలు కిందకి దిగిపోయి తేటపడాలండి, సత్వగుణం తేటపడాలి. ఆ స్థితిలో ఆరాధించాలంటే అమ్మవారిని, అదే శాంభవి శారదారాధ్య అనే మాట పడుతుంది. అలాంటి ఆ తేట తెల్లని శుభ్రమైనటువంటి స్వరూపాన్ని శారద అంటారు. అక్కడ బురద లేదు, బురద అంటే రజోగుణ తమోగుణ మాలిన్యము లేని శుద్ధ సత్వగుణం ఏదైతే ఉన్నదో అదే శారదాదేవి యొక్క స్వరూపం. సత్వం ఉంటేనే జ్ఞానం ఉంటుందని నిన్న చెప్పినట్టు నాకు గుర్తు, అప్పుడు సత్వగుణంతో విన్న వాళ్ళందరూ గుర్తున్నారు. అందుకే సత్వా సంజాయితే జ్ఞానం అని చెప్పినట్లు జ్ఞానానందాలకు మూలమైన శుద్ధ సత్వ అమ్మవారి స్వరూపం. అందుకే శారదాదేవి శుద్ధ సత్వ స్వరూపిణి అన్నారు. ఇక్కడ దేవి భాగవతం శుద్ధసత్వ స్వరూపుడు ఉంది. శుద్ధసత్వానికి సత్వానికి తేడా ఏంటో చూద్దాం. లోకంలో మనం సత్వగుణం చూస్తూ ఉంటాం, కొందరు చూసినప్పుడు వాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడని, పొరపాటు నువ్వు చూసినప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఆ రోజు సౌమ్యంగా ఉన్నాడని పెర్మనెంట్ స్టేట్మెంట్ ఇవ్వకండి, మన అదృష్టం కొద్దా రజలా ఉన్నాడు,
మరుగుజాలంటే అనుకుంటాడు తెలియదు. కనుక మనకి రజోగుణ తమోగుణ సత్వగుణం అప్పుడప్పుడు వస్తుంటే పోతుంటే సృష్టిలో ప్రతివారికి తప్పదండి. రజోగుణ తమోగుణ దోషము లేని అసలు వాటి ప్రసక్తి లేని కేవల సత్వగుణాలు శుద్ధ సత్వగుణం ఉంటాయి. నిర్గుణమైన బ్రహ్మము శుద్ధ సత్వగుణంతో దివ్యమైన ఆకృతి ధరిస్తుంది. దాన్ని మనం ఉపాసన చేస్తూ ఉంటే మన రజోగుణ తమోగుణాలు పోయి సత్వగుణం డెవలప్ అయి మనం మోక్షం పొందుతాం. అందుకే దేవతల దివ్య శరీరాలు శుద్ధ సత్వగుణంతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ దాన్ని ఉపాసిస్తే మనం కూడా ఆ వెలుగును పొందవచ్చు. కాంతిలోకి వెళితే చీకటి పోతుంది. శుద్ధ సత్వగుణాన్ని ఉపాసిస్తే రజోగుణ తమోగుణాలు పోతాయి. ఇది కావాల్సింది. అంటే మనందరూ ఆరాధించవలసింది శుద్ధ సత్వగుణాన్ని. శుద్ధ సత్వగుణంతోనే అమ్మవారి శారదగా కనబడుతున్నారు. ఎంత తెల్లగా ఉంది ఆ తల్లి అంటే హిమచందన కుందేందుకు ముదాం భోజ సన్నిభ అన్నారు అమ్మవారిని వర్ణిస్తున్నారు. దేవి భాగవతం చెప్పింది శారదాదేవి రూపం ఎలా ఉంటుందో చూడండి. వర్ణించేటప్పుడు భావించండి శారదమ్మ దగ్గర ఉన్నామనుకోండి. హిమచందన కుంద ఇందు కుముద అంబోజ సన్నిభ ఆవిడ ఎలా ఉన్నదంటే మంచులా ఉందిట, చందనంలా ఉందిట, వెన్నెల్లా ఉందిట, పువ్వులా ఉందిట. ఏమిటండి ఏదో ఒకటి చెప్తే చాలు కదా ఇవన్నీ తెలిపే. కానీ ఇందులో చిన్న తేడా ఉందండి. మంచు తెల్లగా ఉంటుంది, చందనము తెల్లగా ఉంటుంది, మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది, వెన్నెల తెల్లగా ఉంటుంది. ఏదో ఒక్కటి చెప్తే చాలు కదా ఇన్ని చెప్పాలా అంటే చెప్పాలి. ఎందుకంటే చూడండి తెల్లగా ఉంది అని చెప్పడానికి మంచు సరిపోయింది, కానీ ఆ తెల్లదనం నుంచి వెలుగు వస్తుంది అని చెప్పడానికి వెన్నెలు కావాలి. అది సుగంధ భంగురంగా ఉంది అని చెప్పడానికి చందనం కావాలి. చది ఆహ్లాదే, ఆహ్లాదము కలిగించున్నది అని చందన శబ్దానికి అర్థం. అందుకే అది ఆహ్లాదంగా ప్రసన్నంగా ఉందని చెప్పడానికి చందనంతో పోల్చారు. అది బ్లౌజం చక్కగా వికసించి పరిపూర్ణంగా ఉంది అని చెప్పడానికి తెల్లని కమలంతో కలిచారు. ఇప్పుడు చూసారా అందుకు ఋషి కల్పన ఇలా ఉంటుంది. అందుకే మా అమ్మ ఎంత తెల్లగా ఉంటుందంటే నేను చూశాను కదా చెప్తున్నాను అన్నారు పోతనుగా. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచ లకాస ఫణీష కుంద మందార సుధాపయోధి శతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కనగ భాగ్యము కలుగు భారతి. కీర్తించారు ఇక్కడ. ఇదొక్కసారి దర్శిస్తే ఇందులో ఉన్న తెలుపు వర్ణాలు చూస్తే ఒక్కొక్కదాని ఒక బీజాక్షరం ఉందండి. మొత్తం 32 బీజాక్షరాలు పెట్టాడు మహానుభావుడు. ఆ స్వరూపాన్ని దర్శించాడే. అంతేకాదు క్షోణిత లంబు నన్ను దురుసోక గృత్యును తింతు సైకత శ్రోణికి చెంచరీక జయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షదామసుక వారిజపానికి వారిజ పుస్తక రమ్యపాణికి క్షోణిత లంబున నుదురుసోక గృత్యును తింతు. అంతేగా తల్లి భాగవతం రచించడానికి సిద్ధపడ్డానికి నాకు అర్హత ఉందా తల్లి? భాగవతం పురాణం. పురాణం అంటే వేద సంహితం. అది రచించాలంటే నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను, పడవ నెడుతూ ఉండగా పుట్టిన వ్యాసుణ్ణి కాను, శరవణంలోంచి పుట్టిన సుబ్రహ్మణ్యుని కాను. వాళ్ళందరూ జీనియస్, అవేమీ లేవు తల్లి. అయినా సిద్ధపడ్డానంటే నీ ఆధారం నాకుండాలి తల్లి అన్నారు. పుట్టన్ పుట్ట శరంబునన్ మొలువ అంభోయాన పత్రంబునన్ నెట్టం గల్గను కాళిగొల్వను అంటే కాళిదాసుని కాను. శరంబునన్ మొలువ కాళిగొల్వను ఇది చెప్తున్నాడు. పుట్టన్ పుట్ట శరంబునన్ మలువ అంబోయాన పాత్రంబునన్ నెట్టం గల్గను కాళి గొల్వను పురాణింపం దొరం కొంటి మీదెట్టే వెంట చరిత్తునమ్మ తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టున్న తగుమమ్మ నమ్మి తుజుమీ బ్రాహ్మీ దయాంభోనిధి అని కీర్తించాడు. ఆ శారదాదేవి అనుగ్రహం లేకపోతే ఏ దేవత అనుగ్రహం రాదండి. ఎందుకంటే మీరు రాముడిని ఉపాసించాలనుకున్నారు. ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరేమిటి? రాముడు. రాముడు అంటే అక్షరమేగా. అప్పుడు రామ మంత్రం కావాలిగా. మంత్రం అంటే ఏమిటి? అక్షరమేగా. అప్పుడు రాముడు అంటే ఏమిటి? బోధపడాలి కదా. అప్పుడు కదా మీ ఉపాసన అవుతుంది. కనుక రాముడు విష్ణువో శివుడో ఎవరో ఒకరు, వాళ్ళకు ఒక నామం ఉంది, దానికి ఒక మంత్రం ఉంది, దానికి ఒక రూపం ఉంది. నామము రూపం అంటే అక్షరాలు, జ్ఞానం. అక్షరము జ్ఞానం ఎవరు? శారదయ్యగా. కనుక ఏ మంత్రం సిద్ధించాలన్నా, ఏ దేవత అనుగ్రహం కావాలన్నా శారద అనుగ్రహం లేనిది లేదు. కనుక ఏ యజ్ఞం చేసినా మొట్టమొదటి చెప్పేది విఘ్నము తొలగించడానికి గణానాథ గణపతి. వెంటనే చెయ్యబోయే పనికి కావలసిన జ్ఞానం కానీ పలుకు కానీ ఈ రెండు ఎవరి అనుగ్రహమో ఆవిడ శరణు వెళ్ళాలి. అదే దేవీం వాచమజన ఎంత దేవా తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషముజ్జందుహానా ధేనుర్వాక్ అస్మాన్ సృష్టితయితు అని అంటున్నాం అనట్టు. ధేనుర్వాక్ వాక్కు తేనుగుట. ఏమి వేదం యొక్క సరస్వతీ తత్వాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. వేదం చెప్పింది సరస్వతీ తత్వాన్ని. ధేనుర్వాక్ అంటే వాక్కు కామధేను. ఎలాగైతే కామధేనువు కావలసింది ఇస్తుందో జ్ఞానం నీకు కావలసింది ఇస్తుంది. కనుక కామధేనువు దగ్గర పెట్టుకున్న వాడికి అన్ని సంపదలు వస్తాయి. జ్ఞానం అనే ధేనువు దగ్గర పెట్టుకున్నవాడు దానితో ఎన్నో పొందుతున్నాడు. ఇక్కడ ఇంతమంది బతుకుతున్నారు దేనివల్ల? మీ జ్ఞానం వల్ల.
అంటే ఎవరు మీకు తిండి పెడుతున్నది? వాగ్ధేను, అందుకే వాక్కు కామధేను అని చెప్తున్నాడు ఇక్కడ. ధేను సరస్వతి మంత్రం అని మంత్రం ఉంది ఇక్కడ. అలాగే సర్వశుక్లా సరస్వతి సరస్వతి మంత్రం మరొకటి ఉంది, నీల సరస్వతి మంత్రం అని మరొకటి ఉన్నది. ఈ నీల సరస్వతి మంత్రాన్ని బౌద్ధులు ఉపాసన చేశారు, జైనులు కూడా చేశారు. నీల సరస్వతికి తార అని మరొక పేరు, అరుణ సరస్వతి మరొక మంత్రం ఉంది, శ్రీ విద్యలో కనబడుతుంది మనకి. శంకర భగవత్పాదుల వారు అరుణ సరస్వతిని కూడా కీర్తించారు ఇక్కడ. ఇక తెల్లని కాంతులతో ఉన్న సరస్వతి అంటే ఒకే సరస్వతి రకరకాల మేధాశక్తులకు సంకేతంగా రకరకాల రూపాలతో ఉంది ఇక్కడ. ఎందుకంటే తెలివితేటలు ఒక్కలా ఉండవు, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఒకరి కవిత్వం చాలా లేతగా ఉంటుంది, అది దాని అందం. అన్నమాచార్యని తీసుకోండి, ఎంత లేతగా రాశారు, పలుకుతీనెల తల్లి పవళించారు, కలికి తన ముళ్ళ విభుని కలసనది కాన. వినడానికి ఎంత బాగుంది, వెంటనే ఏమంటాం సరస్వతి కటాక్షం అండి. లేతగా రాశాడు మహానుభావుడు, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపొంగు గోగునే మదనములకు. ఎవరు పోతాం గారు ఎంత తేలిక ఎంత మధురంగా రాశాడు. ఇదే మహానుభావులు నరసింహస్వామిని వర్ణించవయ్యా అంటే మా అన్నమయ్యకు పూర్వకోంచేశాను. ఫాళనేత్రానల ప్రబల విజ్జుల్లత కేళి విహార లక్ష్మీ నారసింహ ప్రళయమారుత ఘోర భస్త్రికా ఫుక్కార లలిత నిశ్వాస డోలార చనయ కులశైల కుంభిని కుముదగితర విగగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ. ఎంత ఉద్రేకంగా చెప్పాడు. మా పోతన గారిని అడిగితే ఆయన ఇంకా విజృంభించిపోయాడు. పంచానను దూత పావక జ్వాలల భూన భోత్తర మెల్ల భూరితముగా దంష్ట్రాంకు రాభీల ధగ ధగాయిత దీప్తి అసురేంద్రు నేత్రంబు లంధములుగా కంటక సన్ని భూత్కటకేశ రాకతి అప్రసంగము భిన్నమై చలిప్ప. ఎక్కడ మందార మకరందో ఎక్కడ. అంత నరసింహస్వామి వస్తే నరసింహుడు వచ్చాడు అని మెత్తగా రాస్తాడండి అక్కడ దగ్గర. కనుక భావానుగుణంగా పలుకు పలకాలి అంటే సరస్వతి ఎన్ని రూపాలు ధరించాలి చూసారా. అందుకే లేత తల్లి, దృఢమైన తల్లి, అన్నీ ఆ స్వరూపాలే. అంతేకాదు యుద్ధ విద్య సరస్వతి, ఇది కూడా తెలుసుకోండి, యుద్ధ విద్య సరస్వతి అన్నాడు. అందుకే సరస్వతి మెత్తగా ఉందనుకోవద్దు, ఆ తల్లి తలంచుకుంటే విజయాలు మనమవుతాయి. యుద్ధ విద్య సరస్వతి, యుద్ధంలోనే అనేక సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ వచ్చాయి. ఇది పెద్ద హిస్టరీ రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆక్రమణల కోసం తెలుసుకున్న సైన్సే చాలా ఎక్కువ ధ్యానం అది. యుద్ధంలో బుద్ధి ఎంత ఎలర్ట్గా ఉండాలి, తాను వ్యూహం వేయడమే కాదు అవతల వాడి వ్యూహాన్ని అంచనా వేసి కొట్టాలి, కానీ బుద్ధి అటెన్షన్తో పనిచేసి చోట అది. అందుకు యుద్ధ విద్యగా సరస్వతిని చూపించారు. శారదా సరసంధాన శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అని అమ్మవారిని వర్ణించి చూపిస్తారు. అందుకే చండీ సప్తశతిలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అల్టిమేట్ ఆవిడ చూపించారు. ఆవిడ చేసిన యుద్ధమే చాలా ఎక్కువ, సుంభని సింహాది సంహారం చేసింది ఆ తల్లి. అది మహాసరస్వతి యుద్ధ విద్యారూపిణిగా కూడా మనం భావిస్తున్నాం. అటువంటి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని శారద అని ఎందుకంటారో తెలిసింది, సరస్వతి అని ఎందుకంటారో తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నామం రూపం వింటే హిందూ మతం అనిపిస్తుంది, వాటి అర్థం తెలుసుకుంటే యూనివర్సల్ అనిపిస్తుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సరస్వతి సరణశీలత్వా సరస్వతి అన్నారు ఇక్కడ. రెండు అర్థాలు ఉన్నాయండి సరస్వతికి. సరస్సునందు ఉన్నది సరస్వతి. సరస్సు అంటే తెలుసు కదా, ఒకప్పుడు ఋషులు తపస్సు చేస్తే వేదములు సరస్సుగా కనబడ్డాయి. ఆ సరస్సు మధ్యలో సరస్వతి దర్శనం వచ్చింది ఇక్కడ. అంటే వేదములు ఒక సరస్సు వలె మన దాహం తీర్చి జ్ఞానానందాలని కలిగిస్తాయి. అలాంటి వేద రూపమైన సరస్సులోంచి ఉద్భవించింది ఆవిడ. వేద విజ్ఞానం సరస్వతి, వేదములో చెప్పబడ్డటువంటి విద్య అంతా సరస్సు, అది దర్శించారు. అందుకే సరస్వతి అని పేరు పెట్టారు. ఇంకొక అర్థం సరస్సరణశీలత్వాత్ సరస్వతి అన్నారు ఇక్కడ. సరస్సరణశీలత్వాత్, సరణము అంటే ప్రసరించుట. విన్నారు ఎప్పుడైనా మాట? ప్రసారము ప్రసారం, సరించుట అంటే వెళ్ళుట, ప్రసరించుట అంటే బాగా వెళ్ళుట అని అర్థం. జ్యోతి వెలిగించగానే కాంతి ప్రసరిస్తుంది కదా, ప్రసరించుట ప్రవహించుట రెండు ఒకటేనండి. జ్యోతి కాంతిగా ప్రసరిస్తుంది, ప్రసరించినప్పుడు ఎలా ఉంటుందంటే దాని ఒరిజినల్ దాన్ని విడిచిపెట్టి కూడా పెడుతుంది, అంతే కదా. జ్యోతి నుంచి కాంతి వస్తే జ్యోతికి టాటా చెప్పి రాదు కదా, జ్యోతితోనే ఉంటుంది. అలాగే పరబ్రహ్మ జ్యోతి వంటి వాడైతే పరబ్రహ్మ శక్తి ప్రసరిస్తుంది, ఆ ప్రసరిస్తున్న ఈశ్వర శక్తిని సరస్వతి అంటారు ఇక్కడ. కనుక సరస్వతి అంటే ప్రసరిస్తున్న ఈశ్వర శక్తి. ఉదాహరణకి మీరు ఒక రాగి తీగ పెట్టండి, దానికి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వండి, ఇస్తే ఏమవుతుంది? తీగ నిండా విద్యుత్ శక్తి ప్రసరిస్తుంది కదా అక్కడ అర్థం. అలాగే ప్రపంచం నిండా ఈశ్వర శక్తి ప్రసరిస్తుంది, అప్పుడే ప్రపంచం నడుస్తుంది. ఆ ఈశ్వర శక్తి సరిస్తోంది కనుక, వ్యాపిస్తోంది కనుక సరస్వతి అన్నారు ఇక్కడ. అందుకే ఉపనిషత్తుల్లో ఒక మాట ఉన్నది, ప్రాణశక్తి సరస్వతి. ఇంతవరకు ఎన్ని సరస్వతి తత్వాలు చెప్పుకుంటున్నావో చూడండి, ప్రాణశక్తి ఏ సరస్వతి అన్నాడు. ప్రాణం ప్రసరిస్తుందా లేదా? ప్రాణం ఎక్కడ ప్రసరించకపోతే ఆ శరీర భాగం చచ్చుబడిపోతుంది.
కనుక ప్రాణశక్తే సరస్వతి అన్నాడు. అంటే మన లోపల కుండలిని రూపంగా సంచరిస్తున్నటువంటి ప్రాణశక్తిని సరస్వతి అని భావించారు. సరస్వతి అంతర్వాహిని. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి. సూక్తం చెప్తున్నాడు, అంబితమే నదీతమే దేవితమే. వేదం ఋగ్వేదంలో మంత్రం అంటే ఇక్కడ అంబితమే అమ్మలలో గొప్పదారవైన సరస్వతి, నదీతమే నదులలో గొప్పదారవైన సరస్వతి, దేవితమే దేవతల్లో గొప్పదారమైన సరస్వతి. మూడు చూపించారు ఇక్కడ. సరస్వతి నది ఉన్నదండి. భారతదేశానికి పేరు రావడానికి కారణం భారతీ నదీ తీర్థంలో ఉంది కనుక భారతదేశం సరస్వతీ నదీ తీరం. ఆఖరికి పాండవులు సరస్వతీ నదీ తీరంలో ఉండడం అన్నది. ఇవన్నీ చూసి పాశ్చాత్యులు ఇట్ ఇస్ ఎ మిథికల్ రివర్ అన్నారు. అంటే కేవలం మైథాలజీలో ఉందే తప్ప సత్యంగా లేదన్నారు. మన వాళ్ళు వెంటనే వాళ్ళు ఏమంటే అదే వేదం కనుక సరస్వతీ నది లేదన్నారు. కానీ కొద్ది దశాబ్దాల తర్వాత శాటిలైట్స్ పంపినటువంటి ఫోటోలో ఒక మహానది హిమవత్పర్వత ప్రాంతం నుంచి ప్రవహిస్తున్నది, అది గంగాది నదులు కంటే విస్తారమైన ఒక నది. ఆ నది ఇప్పటి 5000 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా కార్బన్ టెస్ట్ల వల్ల వాటి వల్ల బయటపడుతుందని శాటిలైట్ వల్ల తెలిసాక ఒక పెద్ద పరిశోధన జరిగింది. సరస్వతీ నది నాగరికత. దీని మీద పాశ్చాత్యులు కూడా చాలా గొప్ప రచనలు చేశారు. మీరు పరిశీలించండి, సరస్వతీ సివిలైజేషన్ మీద చాలా విశేషం చూపించారు. అది బయటపడితే భారతదేశం గొప్పతనం ఇంకా బయటపడుతుంది సింధు నాగరికత కంటే. ఏదో తెలియని దుష్టశక్తి భారతదేశ సనాతన ధర్మం యొక్క వైభవం బయటకు పెట్టకుండా ప్రయత్నిస్తుంది. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు దీని మీద పెద్ద పరిశోధన జరిగి పుస్తకాలు వచ్చాయండి. ఆ గవర్నమెంట్ మారిన వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇంకా పరిశోధన క్లోజ్ చేసేసేయండి. ఇన్స్ట్రక్షన్ వచ్చింది, మనకి ఏమీ తెలియదు. తెలియకపోయినా పర్వాలేదు, చిన్ని నా పట్టుకు శ్రీరామకృష్ణ. దేశం అయిపోతే ఏమైంది, ఇది జరిగింది. కానీ ఒక్క చిన్న ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ నది అంతరించిపోయి ఎన్నాళ్ళు అయిందో వీళ్ళు లెక్క చెప్పారు శాటిలైట్ ప్రకారం. సరిగ్గా దేవి భాగవతంలో సరస్వీదేవి నదిగా వస్తుందని, కలియుగం ప్రారంభమైన కొన్నాళ్ళకి అంతరించిపోతుందని ఒక కథ ఉంది. ఆశ్చర్యం వేసింది మనకి. ఆ కథ లెక్క కట్టి చూస్తే ఆవిడ అంతరిస్తుందని పురాణం చెప్పిన లెక్కకి, శాటిలైట్ అంతరించిపోయిందని చెప్పిన లెక్కకి ఖచ్చితంగా సరిపోయిందండి. తెలుసుకోండి, ఇది గ్రహించవలసిన అంశం. దీన్ని బట్టి ఇక్కడున్న కొందరు యువత అయినా, నిద్రపోయే వాళ్ళు నిద్రపోయినా, కొందరు యువత అయినా ప్రేరేపణ పొంది పరిశోధించి ప్రపంచం కళ్ళు తెరిపించాలని కోరుకుంటున్నాను. దానికి తగ్గ సత్యమైన ప్రేరణ అమెరికా దేశం నుంచి లభిస్తుంది. మీకు కొంతమేరకు డాక్టర్ డేవిడ్ ఫురాలే కొన్ని గ్రంథాల్లో రాశారు, ఇంకా అనేక మంది పరిశోధించారు. ఇక్కడ మీరు వాటిని పరిశీలించవచ్చు. దాన్ని ఆధారం చేసుకుని బెంగళూరులో కళ్యాణరామ్ మొదలైనటువంటి పరిశోధకులు చాలా మంచి విషయాలు తీసుకొచ్చారు. సరస్వతి సివిలైజేషన్ మీద పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి. కనుక నదీతమే ఆ సరస్వతి ఇప్పుడు ఎక్కడుందంటే అంతర్వాహిని అని మన వాళ్ళు అంటుంటారు. అది త్రివేణి సంగమానికి వెళ్ళాక గంగా యమును కనబడతాయి, సరస్వతి కనబడుతుంది. అప్పుడు ఏమంటారండి, అంతర్వాహిని కదా. అలాగే మన లోపల ప్రాణశక్తి కనబడదు, కానీ లేదని ఎవడు అనడు. లేదనాలన్నా ప్రాణం ఉండాలి, కానీ ప్రాణం ఉంది కదా. ఈ ప్రాణం ఎక్కడుంది, అంతర్వాహిని. అంతేకాదు త్రివేణి ఒక్కసారి చూడండి, ఇడా పింగళ గంగా యమున సరస్వతి సుషుమ్న అదే ప్రధానం, అది అంతర్వాహిమలో. కానీ కుండలిని రూపంగా తిరుగుతున్న ప్రాణశక్తి అంతర్వాహిని సుషుమ్నాన్ని దర్శింపజేసి, ఆ అంతర్వాహిని ఉంటేనే ఇది ఉంది. కనుక సరస్వతి ఎక్కడుంది, ఇక్కడుంది. ఆ సరస్వతి ఇక్కడ ఉంటేనే మన లోపల నుంచి శబ్దం వస్తాం. మీరు ఇక్కడ కూర్చున్నారు కానీ మీకు తెలియకుండా రిధంగా ఊపిరి కదులుతుంది. ఎంత రిధమిక్గా ఊపిరి కదులుతుందండి, పరిశీలించండి. నిన్న వేణువు చెప్పు, ఇప్పుడు వేణు చెప్తాం. ఎందుకంటే మా అమ్మ చేతిలో వేణు ఉంది కదా, ఆ వేణు వైభవాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ ఎందరున్నారో అని వేణులు ఉన్నాయి. ఎందుకంటే మనందరం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మన యోగతత్వాన్ని అనుసంధానం చేసే పెద్దలు. వేణును మీరు ఎప్పుడైనా చూశారా కదా, వేణును చూస్తే కింద ఇటువైపు అడుగున అటు ఒక బొర్ర ఇటు ఒక బొర్ర ఉంటుంది, పైన సరిగ్గా ఒక సర్పముఖంలో లేదా మొసలి ముఖంలో ఒక గుండ్రంగా ఇలా వర్తులాకారంలో తిరిగి ఉంటుంది. కింద ఉన్న బొర్ర పెద్దగా ఉంటుంది, అది మూలాధారం. పైది సహస్రం, మధ్యలో ఉన్న వేణాదండం వెన్నుదండం. వేణుకి 24 మెట్లు ఉంటాయి, మన వెన్నుకి 24 పూసలు ఉంటాయి, గాయత్రికి 24 అక్షరాలు ఉంటాయి. ఆలోచించండి, మధ్యలో తంత్రులు కదులుతూ ఉంటాయి, అవి నాడులు. ఎక్కడ నొక్కితే ఏ స్వరం పలుకుతుంది, ఎక్కడ ఏది నొక్కితే శ్వాసలో ఏ శబ్దం పలుకుతుంది, ఇది గమనించితే వీణ తనంత తాను మోగదు, మోగించేది ఒకటి ఉన్నది. అలా మన లోపల ఈ వీణ మీటుతూ సామగానం ప్రాణ సామగానం పలికిస్తున్న ప్రాణశక్తి అయిన సరస్వతిని మనలో దర్శించాలి అని చెప్పారు. ఇదండి వీణలో ఉన్నటువంటి ఔదా గొప్ప ఔన్నత్యం. అందుకే దక్షిణామూర్తి చేతిలో వీణ, సరస్వతి చేతిలో వీణ, కృష్ణస్వామి చేతిలో వేణువు ఎందుకు పెట్టారంటే మా దేవుళ్ళు పలికించే సంగీతమే ప్రపంచమంతా మోగుతోందని చెప్పడం. యాజ్ఞవల్క్యుడు
ఉపనిషత్తులో చెప్తున్నాడు వీణావాదన తత్వజ్ఞః శృతి జాతి విశారదః తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం నిగచ్చతి. వీణావాదన తత్వము తెలిసిన వాడు, శృతి జాతి తాళము తెలిసినటువంటి వాడు పెద్ద ప్రయాస లేకుండా మోక్షం పొందుతున్నాడు. అంటే సంగీతం బ్రహ్మ విద్యగా సహకరిస్తుంది కదా, అది ఎవరికి ప్రతిభలు ప్రదర్శించే అహంకారం కాదు, సంగీతాన్ని భగవత్ స్వరూపంగా భావించే వాళ్ళకి వాళ్ళు అలా పొందగలరు. అందుకే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనస భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానం. అందుకే ఆ తల్లి ఒకవైపు వీణ పట్టుకున్న మూర్తిని కూడా చూపిస్తున్నాం, అది నాదవిచ్చ. నాదము రెండు రూపాలుగా ఉంటుంది, అక్షర రూపము స్వర రూపము. తెలుసుకోండి, అక్షరాలుగా మానవుల యొక్క ప్రవర్తిస్తుంది, స్వరముగా ప్రతి చోట ఉంది. నోట్, ఎవ్రీ సౌండ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ నోట్. ప్రతి శబ్దానికి ఒక స్వరం ఉంటుంది, ఆ స్వరాలు క్రమబద్ధీకరిస్తే సంగీతం అవుతుంది. కానీ అక్షరములు స్వరములు రెండూ అమ్మ రూపములే అన్నారు. అక్షరాలు నా చేతివే అక్షమాలు పట్టుకుంది, స్వరములు నా రూపమేను వీణ పట్టుకుంది. అతనికి ఈ రెండింటిని దర్శించాలి, కనుక సంగీత రూపిణి సాహిత్య రూపిణి. అది సరిగమ పద నిరతాంతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచ భరతాంతాం నమామి శివకాంతాం వర్ణించక. ఈ సరస్వతి దర్శనము పొందినటువంటి ఒక మహర్షి, ఒక రాజు, ఆయన తాక్షుడు అనేటువంటి ఒక రాజు అమ్మ దర్శనం పొందుతాడని భారతం వర్ణిస్తోంది. అక్కడ సరస్వతి గీతలు ఉంటాయి, సరస్వతి గీత అది ఒకటి ఉందని మనకు తెలిసే ఆశ్చర్యం. ఈ తాక్షుడు అనే మహానుభావుడు అమ్మన, తాక్షుడనే మహర్షి లేదా రాజు, ఆయన యజ్ఞం చేసి అమ్మవారిని ఆరాధిస్తే సరస్వతి దర్శనమిస్తుంటాడు. అప్పుడు సరస్వతిని కీర్తిస్తాడు, అప్పుడు సరస్వతి తన తత్వం చెప్తుంది, నేను ఎలా ఉంటానో తెలుసా, యజ్ఞ రూపముగా ఉంటాను అని. ఇక్కడ ఎందుకంటే యజ్ఞమునందు వేదము మంత్రము జ్ఞానము ఉపయోగిస్తారు. ఆ వేదములో వాడే మంత్రములు అక్షరాలు నా రూపం. వేదమయీం నాదమయీం బిందుమయీం పరమదొచ్చ దిద్దుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతమయీం అంటాడు మూక కవి అమ్మవారు. ఆ వేదము నాదము నా రూపము, దానివల్లనే యజ్ఞం పూర్ణమవుతుంది. యజ్ఞం వల్ల ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో అది నేను ఇస్తాను, అందుకే యజ్ఞమును ధరించుదాను నేను అని చెప్పింది. ఇది సరిగ్గా వేదమంత్రంలో యజ్ఞానికి ముందు సరస్వతిని ఆరాధన చేస్తారు. ఆ చేస్తూ చోదయిత్రి సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి మంత్రం ఉంది చూడండి. చోదయిత్రి సునృతానాం సత్యవచనములు పలికే వారి బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఎంత బాగా చూపించారో చూడండి ఇక్కడ. అందుకే మన సత్యం పలికితే అదే సరస్వతి ఉపాసన, ప్రియంగా పలికితే సరస్వతి ఉపాసన. అలా పలికే వాళ్ళ బుద్ధిని సవ్యమార్గంలో పెడుతుంది. చోదయిత్రి సునృతానాం చేతంతి సుమతీనాం మంచి పలుకు పలికే వారిని ప్రేరేపిస్తుంది, మంచి ఆలోచన చేసే వారిని రక్షిస్తుంది అని చెప్పాడు. ఎంత అందమైన మాట చెప్పాడు. అలాంటి ఓ తల్లి యజ్ఞం దదే, యజ్ఞము నువ్వు ధరిస్తున్నావు. అది యజ్ఞం చేసే ముందు సరస్వతిని ప్రార్థిస్తున్నారు. ప్రణోదేవి సరస్వతి వాజే విర్వాజినీవతి ధీనాం అవిత్రియవత్. సాధారణంగా అందరూ ఉంటారు, అంతా కూడా గురువులు అన్నారు, విన్నారుగా. అక్కడ సరస్వతి అంటే ఏంటో చెప్తున్నాడు. వాజేభి వాజినీవతి, వాజేభి అంటే అన్నములతో, వాజినీవతి అంటే అన్నములు కల తల్లి, అన్నములున్న సరస్వతి మాకు అన్నములు ఇచ్చుగాక అన్నారు. అంటే అన్నం పెట్టేది ఎవరండి, సరస్వతి. అంటే మన బ్రతుకు ఎలా బ్రతకాలో తెలివితేటలు ఆ తల్లి ఇవ్వాలి అన్నాడు. నా బ్రతకడం చేతకాక అడుగుకుంటున్నానండి అన్నాడు. అదుకు తెలివితేటలు, అదేనా బ్రతుకు తెలివి. ఎందుకంటే ఎలా అడిగితే అవతల వాడు ఇస్తాడో అలా అడగాలి ఒకటి ఉన్నది. కనుక సృష్టిలో ప్రతివాడికి జీవనోపాయ రూపిణి ఆవిడ, అపరావిద్యులు ఆవిడేగా అందుకు జీవనోపాయ రూపిణి. యజ్ఞం చేయాలంటే యజ్ఞ ద్రవ్యాలు కావాలి. ద్రవ్యం అంటే ఏంటి, ఆహారములేగా. కనుక యజ్ఞ ద్రవ్యములు ఇస్తావు తల్లి, యజ్ఞ ద్రవ్యములతో యజ్ఞం చేసాక మాకు రావలసిన అన్నములు నువ్వే ఇస్తావు. అన్నములు అనగా ఐశ్వర్యములు. వేదిక్ టెర్మినాలజీ ప్రకారం అన్నం అంటే తిండొక్కటే కాదు, అన్నం అనగా ఐశ్వర్యము అని తెలుసుకోండి. అన్నపూర్ణ అంటే ఐశ్వర్యములు పూర్ణముగా కల తల్లి, ఆవిడెవరు, సరస్వతి అన్నారు. ఇక్కడ కంటికి దృశ్యము ఐశ్వర్యం, కన్ను దృశ్యాన్ని తింటుంది అంటే అనుభవిస్తుంది, తిండి అనగా అనుభవం. చెవి శబ్దాన్ని తింటుంది. మనకి ఇప్పుడు ఏ ఐశ్వర్యం కావాలి, అన్ని కావాలిగా, నోటికే కాదు వీటన్నింటికి కావాల్సి. కానీ ఇంద్రియములు అనుభవించినవి అన్నములు. ఈ అన్నముల శక్తి ఆ ప్రాణశక్తి కనుక నాకు అన్నములు ఇవ్వమ్మా అన్నారు ఆవిడ. ప్రణో దేవి సరస్వతి వాజే విర్వాజినీవతి, అన్నములు కలిగిన దేవి అయిన సరస్వతి మాకు రక్షణ ఇచ్చుగాక. ఆవిడే ధీనాం అవిత్రి. ఎంత అందమైన మాట చూడండి, ధీనాం అవిత్రి అంటే బుద్ధులను కాపాడే తల్లి. అందమైన మాట చెప్పారు ఇక్కడ, అది బాగుంటే అన్నీ బాగుంటాయి. ధీనాం అవిత్రి, బుద్ధుల్ని కాపాడే తల్లి అమ్మా నువ్వు.
అటువంటి తల్లి అవతు అంటే రక్షించు గాక, ఇది దీని యొక్క అర్థం. ఎంత అందమైనటువంటి భావం అందరూ కనబడుతుంది. వేదం ఇలా సరస్వతీ సూక్తములు చాలా దర్శించింది. అంతేకాదు ఒక మాట మనం మాట్లాడుతున్నామంటే దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉందో వేదర్షి చెప్పాడు. అందుకే పాణిని అష్టాధ్యాయ చూసి పాశ్చాత్యుల కళ్ళు తిరుగుతున్నాయి. ఏమిటి నాలెడ్జ్ అని తెలుసా మీకు? పండిపోయిన పాశ్చాత్య మేధావులు ఆశ్చర్యపోయే జ్ఞానం భారతదేశానికి యుగాల క్రితం సొంతమైంది. అష్టాధ్యాయం చేస్తే అది కనపడుతుంది. అక్షరముల ఉత్పత్తి శబ్దోత్పత్తి గురించి వేదం చాలా చెప్పారు. దాన్ని ఆధారం చేసుకుని పాణిని మొదలైనటువంటి వ్యాకరణవేత్తలు చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ పతంజలి వివరిస్తాడు ఆ పలుక ఎలా పలుకుతామంటే. ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడాను, అవకాశం వస్తే మీరు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు బడా 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 ఎన్ని పలుకులు వచ్చేయండి. ఈ పలుకులు రావడం వెనకాల ప్రాసెస్ ఏమిటో ఆలోచించమన్నాడు. మొట్టమొదటి మాట్లాడాలి అంటే ఏముండాలి? చైతన్యం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చైతన్యం ఉండాలి. చైతన్యం ఉంటే మన సంకల్పం స్పందనదిగా వస్తుంది. మాట్లాడతాను అనుకోగానే స్పందన వస్తుంది. ఆ చైతన్యంలో కలిగిన ప్రథమ స్పందనని పరావాక్కు అంటారు. ఇక్కడ ఆ తర్వాత ఏం మాట్లాడతామనే థాట్ ప్రాసెస్ జరుగుతుంది. దానికి పశ్యంతి వాక్కు అంటారు. ఇక్కడ ఆ థాట్ తీసుకుని దానికి తగ్గ వరుణ్ణి ఎంచుకుంటుంది, భాషను ఎంచుకుంటుంది. ఇదంతా మనకు తెలియకుండా లోపల క్షణాల్లో జరిగిపోతుందండి. ఇక్కడనే వివరించేటప్పటికి టైం తీసుకుంటుంది కానీ లోపల అంత లేదు. ఇప్పుడు ఈ మాటలు వచ్చే బయటికి ఆ వచ్చే లోపల ప్రాసెస్ చక్కచక్క జరిగిపోతుంది. ముందు సంకల్పరూప స్పందన పశ్యంతి, తర్వాత భావరూపమైన అవగాహన. మొదటి సంకల్పరూప స్పందన పరా, తర్వాత భావరూపమైన అవగాహన పశ్యంతి, తర్వాత లోపలే భాషను సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ భావానికి ఈ అక్షరం ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ దాకా వస్తుందండి. పరా పశ్యంతి మధ్యమ. ఇక్కడ నుంచి బయటకు వచ్చే వాక్ పేరు వైఖరి అని పేరు. వైఖరి, ఈ వైఖరి పలకడానికి కంఠము, నాలిక, దవడలు, దంతములు, పెదవులు ఇవన్నీ అవసరం. వీటిని దంత్యములు, ఓష్ఠ్యములు, మూర్ధన్యములు ఇవన్నీ మన వాళ్ళు చెప్తారు. ఇన్ని ఉంటే బయటకు మాటలు వస్తాయి. ఇందులో మూడు వాక్కులు అందరికీ ఉంటాయట, నాలుగో వాక్కు మనుష్యులకు మాత్రమే ఉంటుంది. అందుకే అందరికంటే మనుష్య జన్మ గొప్పది. ఎందుకంటే ఆ బాడీ అలా తయారైంది. అందుకే ఇతర జీవుల కంటే మానవ శరీరం పూర్ణము గనక పురుషుడు అని పేరు మానవుడికి. ఇది తెలుసుకోండి. పూర్ణత్వా పురుష, ఇతర జంతువుల కంటే. అంతేగాని వీడికి వీడు పూర్ణం కాడు. ఈ ఇచ్చిన దాన్ని సాధన చేసుకుని వినియోగిస్తే వాడు గొప్పవాడు అవుతాడు. ఇది తెలుసుకోవాలి. అంత గొప్ప దేహం ఇచ్చాడు భగవంతుడు. అందుకే పరా నుంచి వాక్కు ప్రారంభమవుతుంది. ఇది ఎలాంటిదంటే బయటకు వచ్చిన కొమ్మ కనబడుతోంది, లోపల ఉన్న విత్తనం నీకు తెలియట్లేదు. సరిగ్గొక గింజ రెండై మొలకొస్తుంది, మొలక మొక్క అవుతుంది. అలాగే శబ్దము పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపాలతో వస్తుందయ్యా అన్నాడు. ఇక్కడ సృష్టిలో పరావాక్కు రాళ్ళకు కూడా ఉంటుందిట. వృక్షముల యందు పరా పశ్యంతి ఉంటుందిట. పక్షులలో పరా పశ్యంతి మధ్యమ ఉంటుంది పశుపక్షుల్లో. మానవుల్లో పరా పశ్యంతి మధ్యమ వైఖరి ఉంటుంది. తెలుసుందా? దీని గట్టి శబ్దశక్తి ప్రపంచంలో ఎలా ఉందో కళ్ళు తిరిగిపోయేట జ్ఞానం ఇచ్చారు మన వాళ్ళు. సరిగ్గా ఈ మాటని సరస్వతి సూక్తం చెబుతోంది. ఎంత దగ్గర చెప్తుందంటే గుహాత్రీణి నిహితా నెంగయంతి తురియం వాచో మనుష్యా వదంతి అని చెప్తుంది వేదవంతం. చత్వారి వాక్ పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణ. సరస్వతి మంత్రంలో చెప్తున్నారండి వేదంలో. నేను ఇక్కడ వేదంలో జ్ఞానం చెప్పడం కోసమే చదువుతున్నాను కానీ స్వరప్రయోగం నేను చేయట్లేదు. అది స్వరాన్ని వెతకద్దు ఇక్కడ. ఎందుకంటే ప్రవచన సమయంలో అర్థం చెప్పుకోవడానికి వేదమంత్రం చెప్పేటప్పుడు స్వరము చెప్పవలసిన అవసరం లేదు అన్న సాయణాచార్యుల మాట ప్రకారంగా నేను చెప్తున్నాను. మొత్తానికి ఎంత జ్ఞానం ఉందో చూడండి. వాక్కు సమితి జ్ఞానం ఇలా మనలో తిరుగుతుంది. ఆ తల్లి పరాపశక్తి మధ్యమ వైఖరిగా ఈ వీణ పలుకుతుందండి ఇక్కడ. అదే మంచి పలుకులు రావాలంటే ఆ తల్లిని ఆశ్రయిస్తే ఆ జ్ఞానాన్ని మనకిచ్చి పలికిచ్చే శక్తిని ఇస్తుంది. అదే సరస్వతి పలుకుల తల్లి. మంచి పలుకులు పలకాలంటే పలకగలిగే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే పలుకులు వస్తాయండి. మాటకారితనం అంటే టోపీలు పెట్టడం కాదండి. గొప్పగా మాట్లాడాడంటే అంత మాట్లాడగలిగే జ్ఞానం ఉందని లోపల అర్థం. అది వాక్కు కిందకే డెఫినేషన్ చెప్పాను, గుర్తుండుంటుంది. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాలెడ్జ్. లోపల ఉన్న నాలెడ్జ్ ఎక్స్ప్రెస్ అయితే వాక్కు. ఎక్స్ప్రెస్ కానప్పుడు ఉండి ప్రయోజనం ఉంది ఇక్కడ. ఇక్కడ జ్ఞానం 10 మందికి ఉపయోగపడాలంటే వ్యక్తీకరింపబడాలి. జ్ఞానం ఉండడం, వ్యక్తీకరింపబడటం, ఇదే సరస్వతి యొక్క స్వరూపం. అది ఉంటే అన్నీ సాధించచ్చండి. మనకు పురాణాల కథ చెప్తారు. అసలు లక్ష్మీదేవి సరస్వతీదేవి పోటీ పడ్డారు, నువ్వు గొప్ప నేను గొప్ప అని. అయితే వెంటనే ఒక మహాపండితుడిని ఎంచుకున్నారు వాళ్ళు. పాప వారిని దొరికిపోయాడు వాళ్ళకి. అంతవరకు అదంతే జ్ఞానం ఉండేది, ఐశ్వర్యం ఉంది. లక్ష్మీదేవి అంది నువ్వు డ్రాప్, నేను ఉంటాను, అప్పుడు నా గొప్పతనం చూపిస్తాను. వెంటనే సరస్వతి డ్రాప్ అయిపోయింది. అంతవరకు మహామేధావే, మరుసటి నుంచి ఏం పనిచేయట్లేదు. దీన్ని బట్టి తెలిసిందా ఇది పనిచేస్తున్నంతసేపు అన్ని గొప్పవే. అది పనిచేయడం మానేసి ఒక్కసారి పిచ్చివాళ్ళని చూడండి.
మనశ్చాంచల్యం ఉన్న వాళ్ళని చూడండి, మెమొరీ లాస్ అయిపోయిన వాళ్ళని చూడండి, నిర్వాకాలు మనవి కావని తెలుస్తుంది అక్కడ. అందరికీ అదే పుర్రే, ఒకళ్ళు అద్భుతమైన జ్ఞానం, ఒకళ్ళు అజ్ఞానం. ఎవరు ఆ ఎనర్జీని చూడాలి, ఇంద్రియాన్ని కాదు. ఆ శక్తి సరస్వతి ఆవిడ విత్డ్రా చేసేసింది వెంటనే. అక్కడ వెంటనే అంత పండితుడికి బోళ్ళంత డబ్బు ఉంది, కానీ డబ్బు ఏం చేయాలో తెలుసుకోలేదు, ఆ తెలివి లేదు. అన్నం పెడితే ఒంటికి రాసుకోవాలో తినాలో తెలియాలిగా, అదే జ్ఞానం ఉంటాడు. ఆఖరికి అంత ఐశ్వర్యం ఉందని తెలివి కూడా పోయి తన ఇంటి ముందు తానే పెంచబెత్తుకున్నట్ట. అప్పుడు లక్ష్మీదేవి అంది, నువ్వుంటే నేనుంటాను, కానీ నువ్వు లేకపోతే నేనుండడం కూడా కష్టమే అని చెప్పింది లక్ష్మి. కనుక సరస్వతికి అంత ప్రాధాన్యం ఉంది. ఈ మాట వినగానే ఓహో లక్ష్మీ శాస్త్రి కూడా కొట్టుకుంటారు అన్నమాట అని మళ్ళీ వచ్చి ఉంది. లక్ష్మి వేరు, సరస్వతి వేరు కాదు, రెండు ఒక్కటే. అందుకే ఆ లక్ష్మీ రూపాల్లో విద్యాలక్ష్మి ఎందుకుంది. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం. లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో వాగ్దేవత ఉన్నది. అంటే లక్ష్మీ సరస్వతి, సరస్తే లక్ష్మి. మనకు అర్థం చెప్పడం కోసం, ఐశ్వర్యాల కోసం వెంపర్లాడకయ్యా, విద్యయే ఐశ్వర్యం, దాన్ని సంపాదించు అన్నారు ఇక్కడ. అందుకే మానవులకి జ్ఞానం ప్రధానం కనుక జ్ఞానాధిదేవత అయిన సరస్వతి అనుగ్రహంతో అపరావిద్య పరావిద్య కూడా మనం పొందగలం. అలాంటి సరస్వతిని ఉపాసించి తరించమని ఋషులు తాము అనుగ్రహం పొందడమే కాకుండా మనం కూడా పొందాలనుకున్నారు. ఎందుకంటే ఋషులు స్వార్థరహితులు, వాళ్ళు తాము అనుభవించడమే కాకుండా మనకు పంచుతారు. అందుకే శంకర భగవత్పాదుల వారు తాను శారదాదేవి అనుగ్రహాన్ని పొంది ధర్మ ప్రతిష్టాపన చేయడమే కాకుండా ఆ అనుగ్రహం మనమందరం పొందాలని సరస్వతీ ప్రతిష్ఠించారు. అందుకు ప్రవాహ రూపిణి సరస్వతి. ఇది ఒక అర్థం చెప్పాం కదా, ఇంకొక అర్థం చూద్దాం ఇక్కడ. సరస్వతి అంటే ప్రసరించున్నది, ప్రవహించున్నది అని అర్థం. సరస్వతి ఒక దగ్గర స్టాగ్నెంట్గా ఉండదండి, ఇది ప్రసరిస్తుంది. అది ఎలా అంటే, ఒక గురువు నుంచి ఒక శిష్యుడికి ప్రసరిస్తుంది, ఆ శిష్యుడి నుంచి మరో శిష్యుడికి ప్రసరిస్తుంది. అలా సరస్వతి ఒకరి నుంచి ఒకరికి ప్రసరిస్తూ వస్తుంది కనుక ప్రసరించి వచ్చే విద్యయే సరస్వతి. ఇది తెలుసుకోవాల్సింది. నేను ఒకసారి ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు పాఠశాల ఉపన్యాసం కోరారు ప్రిన్సిపల్ గారు. సరే అన్నాను నేను. తీరా ప్రారంభించబోయే ముందు చెవి కొరుకుతున్నాడండి. అది ఇక్కడ మాత్రం దేవతల గురించి చెప్పకండి, హిందువుల దేవతల గురించి, ముస్లింలు అందరూ ఉన్నారు. అసలు నాకు ఆలోచన లేదు, ఆయన చెప్పమన్నట్టుగా నాకు అనిపించింది. ఆయన కూర్చున్నాక వెంటనే సరస్వతీదేవి అంటే ఏంటో ఉపన్యాసం ఇచ్చాను, గంటన్నర మొత్తం సరస్వతీదేవి ఇంకోటి చెప్పలేదు. నేనా పలికించేది, ఆవిడే పలికించింది మొత్తం. అది లేనిపోయింది గుర్తించి చెవుల నుంచి మరి ఊదేడు మొత్తం సరస్వతీదేవిని చెప్పాను. చెప్పిన తర్వాత మొత్తం ఒక చోట మాత్రం చప్పట్లు బాగా వినబడ్డాయి. నిద్రపోయేవాడు నిద్రపోయేవాళ్ళు ఉంటూ ఉంటారు, దానికంటే నా ప్రారంభం అది. ఒక చోట నుంచి చప్పట్లు వినబడ్డాయి. అప్పుడు ఇంకా ఈ సీడీల వచ్చి అంత రాలేదు ఆ రోజుల్లో. అయితే వాళ్ళు మాత్రం టేప్ రికార్డు దగ్గర పెట్టుకుని రికార్డ్ చేసుకుంటున్నారు. నేను కిందకి దిగ్గానే వాళ్ళందరూ వచ్చి సంతకం పెట్టించుకున్నాను నా చేత. వాళ్ళందరూ ముస్లిం ఉంది తెలుసుకోవాల్సింది, ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే దానం ఎవరిది, అందరిది. అర్థమేంటంటే చెప్తే అందరూ గ్రహిస్తారు, ఇది తెలుసుకోవాల్సింది. మనమే ఇంకా ప్రిజుడిస్లో ఉన్నాం కానీ హృదయం తెరుచుకోవాలి. అందుకు సరస్వతి అంటే ప్రవహించేది, విద్య అలా ప్రవహిస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ మీనింగ్ తెలిసాక ఎవరిది కాదు సరస్వతి, ఆవిడ మరొక పేరు భారతి. భారతి అంటే ఏంటో తెలియాలండి. అసలు భారతం అంటే ఏంటో తెలియాలి. మన దేశం పేరేమిటి? భారతదేశం. భరతవర్షే భరతకండి. భరతుడు అంటే ఎవరు? దుష్యంతుడు కొడుకండి, కాదండి రాముడు తమ్ముడండి. ఈ రెండు కాదండి, జనభరతుడు ఉన్నాడండి. ఎందుకు ఏ భరతుడండి? భరతుడు అనే పేరు వాళ్ళకెలా పెట్టారో అర్థం. శ్రీనివాస్ అంటే ఎవరు అని అందరు గౌరవపడతారు. అసలు శ్రీనివాసులు ఎవరు తెలుసుకుంటూ చాలు. వీళ్ళకి పెట్టిన పేరు భరతుడు అంటే వేదం ప్రకారంగా యజ్ఞాగ్ని తెలుసుకోవాలి. యజ్ఞాగ్ని భరత అంటే ఇప్పుడు నేను అసలు కథ మర్చిపోలేదండి. తార్క్షుడు అనే రాజుకు అమ్మవారు చెప్తున్న గీత, యజ్ఞము నా యొక్క స్వరూపము, దాని ద్వారా యజ్ఞ ఫలాన్ని ఇస్తాను నేను. ఈ యజ్ఞము అగ్ని పేరు భరతుడు. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే భరత్వ రమణత్వాత్ భరత అన్నట్టు. ఇచ్చిన హవిస్సును భరించి దాని దేవతలకు ప్రసాదిస్తాడు కనుక యజ్ఞాగ్నికి భరతుడు అని పేరు. అంతేకాదు ప్రపంచాన్ని భరించి, భరించుట అంటే పోషించుట అని అర్థం. భరించడం ఎత్తుకుని తిరగడం కాదు, పోషించుట. ప్రపంచాన్ని పోషించి ఆనందం కలిగించేవాడు భరతుడు. ఆయన ఎవరు? ప్రపంచాన్ని పోషించి ఆనందం కలిగించేవాడు అంటే ఎవరండి? భగవంతుడు. అంతే చెప్పడానికి భగవంతుడే భరతుడు. ఆ భరతుడే యజ్ఞాగ్ని. చూసారా, పరమాత్మకి అగ్నికి కొన్ని పేర్లు ఉన్నాయి. హవిస్సును హరిస్తాడు కనుక హరి అని పేరు. ఇది గ్రహించవలసింది. భరతుడు అంటే పరమాత్మ, పరమేశ్వరుడు. భరతుడైన పరమేశ్వరుని యొక్క శక్తి భారతి. ఇప్పుడు తెలిసింది కదా. అందుకే యజ్ఞాగ్ని యొక్క శక్తి భారతి, పరమేశ్వరుడి యొక్క శక్తి భారతి, పరమేశ్వర శక్తి భారతి. ఇది తెలుసుకోవాల్సింది.
కనుక ఆ పరమేశ్వర శక్తిని ఉపాసించే దేశం పేరు భారతదేశం. యజ్ఞ దేశం కనుక భారతదేశం ఇది తెలుసుకోవాల్సింది. భారతుడు అంటే యజ్ఞాగ్ని, యజ్ఞాగ్నిని ఆరాధించే దేశం భారతదేశం ఇది తెలుసుకోవాలి. భారతదేశం యజ్ఞ దేశం అది దీనిలో చెప్తున్న ప్రధానమైన ఉద్దేశం. అదే భారతి అంటారు నన్ను అని చెప్తోంది దాక్షుడితో. ఇలా తత్వాన్ని బోధించి అమ్మవారు అంతర్ధానం అవుతూ ఉంటే ఆ రూపాన్ని మనస్సులో నిలుపుకున్నాడు దాక్షుడు. స్తోత్రం చేస్తున్నాడు, అందమైన స్తోత్రం ఇక్కడ కనబడుతోంది. అంబరవంబుజోజ్వలక రంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సుక్తి వివిక్త నిజ ప్రభావ భవాంబర వీతి విస్తృత విహారిణి నన్ కృపజూడు భరతి అని స్తుతించాడు. ఇది సాధారణంగా పోతంగారి భాగవతంలో ఉంటుంది, కానీ ఇది ఎర్రన్న గారు రచించారు. భారతంలో అరణ్య పర్వంలో సరస్వతి గీతను తెలుగు చేసిన వాడు ఎర్రప్రగడ. అందులో ఈ శ్లోకి పద్యాన్ని రచించాడు ఆ మహానుభావుడు. ఇందులో కూడా అమ్మవారు తెల్లని కాంతులతో మెరిసిపోవడాన్ని అంత అద్భుతంగా దర్శించి చూపించాడు. ఇలా శారదాదేవిని సంస్కృత కవులు, తెలుగు కవులు ఎందరందరు ఎన్ని రకాలుగా వర్ణించారో మహానుభావులు. అటువంటి ఆ శారదాదేవికి నమస్కారం చేసుకుంటూ కాశ్మీర్ దేశంలో ఒక చిన్న సంఘటన జరిగింది, దాంతో ముగిస్తున్నాడు. ఒకప్పుడు ఒక మహాపండితుడు ఉన్నాడు, గొప్ప జ్ఞాని, సామాన్యుడు కాడు. ఆయన తెలివితేటలకి ముందు రాజాశ్రయం దొరికితే కదా తెలివితేటలు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆధారం లేకపోతే ఏ విద్య బయటకు వస్తుందండి? ఇక్కడ కొన్ని గవర్నమెంట్లు చేతులు పెడితే విద్య నాశనం అవుతుంది, అది వేరే విషయం. ప్రభుత్వం తీసుకుందండి ఇంకా మిగతా దూరం ముందే తెలుసుకోవాలి. ఇక్కడ సరే ఏమైనా రాజాధారణ కావాలి, ఇంత పాండిత్యానికి కానీ రాజాధారణ లేకపోతే ఎలాగా? కాశ్మీర రాజ్యానికి వెళ్ళి ఆ రాజును కలుద్దామని వెళ్ళాట మహాపండితుడు. అక్కడ నది దగ్గర కూర్చుని ఆలోచన చేసుకుంటున్నాడు, ఎందుకంటే ఆయనకి సంస్కృతంలో పాండిత్యం కానీ కాశ్మీరం లోకల్ లాంగ్వేజ్ తెలియదండి. ఈ సమయంలో నీళ్లు పట్టుకోవడారు నది దగ్గరకు వచ్చారు అమలక్కలు. వాళ్ళకి మాటామాటా మీరు కొట్టుకున్నారు వాళ్ళు. అక్కడ నుంచి ఒక భటుడు వచ్చి కొట్టుకుంటున్నారు కనుక వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి రాజాస్థానాలను నిలబెట్టాడు. నిలబెట్టగానే వాళ్ళు ఆమెదే తప్పును ఈమె, ఈమెదే తప్పును ఆమె కొట్టుకుంటున్నారట. ఎవరికి తప్పో తేల్చలేకపోతున్నాడు రాజు. ఆ సమయంలో సాక్షులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవడో ఒక పండితులు అక్కడ కూర్చున్నట్టున్నాడే, నేను వాడిని పట్టుకురండి. పోయిపోయి ఈయన్ని పట్టుకొచ్చాను. ఈయన పట్టుకొస్తూ అడుగుతున్నారు, ఈ భాష అర్థం కావట్లేదు. ఓహో ఈయన ఏదో పండితులని రాజు సంస్కృతంలో అడిగట. అప్పుడు ఆయన చెప్పాడు, వీళ్ళు కొట్టుకున్నారు కానీ నాకు ఆ భాష అర్థం కాలేదు, కానీ వాళ్ళు ఏమి కొట్టుకున్నారో మొత్తం చెప్తానని వాళ్ళు తిట్టుకున్నదంతా చెప్పాడు. యాజ్ అర్థం కాని భాష కూడా అలా గుర్తుపెట్టుకున్నాడంటే ఆయన ధారణాశక్తి ఎంత, ప్రజ్ఞ ఎంత చూడండి. ఇంత మేధావి నువ్వు, నువ్వు రాజాస్థానంలో ఉండు అని చెప్పి ఆశ్రయమిచ్చాడు. ఇది నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఉపదేశించిన మంత్రశక్తి బలం అన్నాడు మహానుభావుడు. వాళ్ళ అమ్మ అతనికి మంత్రం ఉపదేశించింది, చింతామణి సరస్వతి మంత్రం. అది సిద్ధి పొందింది. ఆ మహానుభావుడి పేరు శ్రీహర్షుడు. తెలుసుకోవాల్సింది, నైషధం అనే గ్రంథాన్ని రచించారు మహానుభావుడు. విశ్వనాథ వారు గొప్ప మాట చెప్తారు, నైషధం విద్వద్ ఔషధం. అందులో పాండిత్యం పటుత్వం అంట, మామూలు వాళ్ళకి అర్థం కాదు. మంచి పండితులైతే కానీ అర్థం కాదు. కొన్ని అలాంటివి ఉండాలండి. మనం అనుకుంటాం అందరికి అర్థమేంటే చెప్పాలండి అని. నువ్వు ఎక్కలేదు కనుక ఎవరెస్టుని నీ దశ నీ స్థాయికి దిగమని అడగకూడదు. నీకు మోకాళ్ళ నొప్పి కనుక కొందరు అంటూ ఉంటారు అర్థం లేదండి అంటే నువ్వు అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. విశ్వనాథ వారు ఒక మాట అన్నారండి, తొలినాళ్ళలో పద్యార్థము తెలియనిచ్చో పాఠకునిది తెలియం, ఈ నాళ్ళలో వ్రాసిన కవి దోషం కలిముదిరిన కొలది చిత్రగతులను నడుచున్నాను. పూర్వం రోజుల్లో పద్యం అర్థం కాలేదంటే సిక్కేసింది, పద్యం అర్థం కాలేదండి. ఇప్పుడేమిటి అర్థం కాకపోతే అర్థమేటట్టు చెప్పలేదండి అని వాటి నిర్మిస్తున్నాడు. ఎవరెస్ట్ అందంగా ఉంటే బాగుంటుంది, అలా ఎత్తుగానే ఉండాలి. మనం ఎక్కలేకపోయినా బాగుంది అనుకోవచ్చు, కానీ నాకు కాళ్ళ నొప్పులు కనుక దిగిపోమని అడగకూడదు. కొన్ని సాహిత్యాలు గట్టిగా ఉండాలి, ఎందుకంటే మన ఇంట్లో భోజనానికి 10 మందిని పిలిచాం, అన్ని లైట్గా అరిగిపోయేటువంటి పచ్చికూరగాయ మొక్కలు పెడితే ఏమైనా బాగుంటుందా? మంచి హరాయించుకునే వాడు ఎవడో వస్తాడు, వాడికి ఫుల్గా పెట్టగలరు. కనుక జీర్ణశక్తి బాగా ఉన్నవాడికి భోజనం బాగా పెట్టాలి, రసాన్ని అర్థం చేసుకునేవాడు మంచి సాహిత్యం ఇవ్వాలి. శ్రీకృష్ణుడికి హై టాలెంట్ వచ్చేసింది, ఆ టాలెంట్ సామాన్యులు కూడా భరించలేకపోతున్నారు. అంత టాలెంట్ ఇచ్చేసింది అమ్మవారు. అప్పుడు ఆయన కూర్చుని అమ్మవారితో మొరపెట్టుకుంటాడు, ఏంటి తల్లి నాకు ఇలాంటి పాండిత్యం ఇచ్చో, నాకు లోకంలో పాపులారిటీ ఎలా ఉన్నదంటే తలబద్దలు కొట్టుకుని అర్థము కాని కఠిన పాకాచార్యుడెవడు శ్రీహర్ష సుఖమి అది నమ్మతి. అందుకే తల్లి నువ్వు అంత గొప్పగా ప్రౌఢంగా కాకుండా అలసగమనంబుతో నడయాడు ఇంకా అంబ భారతీదేవి తుభ్యం నమోస్తు. నా సంగీతానికి కొరత పెట్టు అడిగట్టండి, ఎందుకంటే ఒక హై క్వాలిటీ మ్యూజిక్ వినిపిస్తుంటే చాలామంది కావాలి తల్లి విసుకొస్తుంది. ముక్కలు ముక్కలు చేస్తే బలి గెంతుతాం. ఇప్పుడు ఏం గొప్ప, ఇప్పుడు అది హై క్వాలిటీ వద్దంటున్నట్ట. హై క్వాలిటీ వద్దని హై క్వాలిటీలో ఇచ్చాడు మహాత్ముడు. ఏడు కూడా గొప్ప అది చెప్పాలంటే ఒక హై క్వాలిటీ కవి చెప్పాలి అని విశ్వనాథ్ వారు.
శ్రీకృష్ణుడు ఎలా అడిగాడో రాశాడండి. రాదే త్రయీ శృంగారోచిత నీల కైశిక శిరస్ సీమంత ముక్తామణి అన్నాడు. ఆవిడకి అర్థమైంది వెంటనే. ఆవిడంది నీకు ఇచ్చిన టాలెంట్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఒక అరణ్యంలో తుముకే జలపాతం యొక్క సౌందర్యం సామాన్యులకు ఎలా అర్థమవుతుంది? అక్కడ ఒక అద్భుతమైన శిల్పం చూస్తే సామాన్యులు బాగుంది అంటారు. శిల్పం తెలిసిన వాడు ఎక్కడ ఏది బాగుందో ఆ మెళకువలు చెప్తాడు. చికిలి మెరుంగు సన్న నగిషీపని బంగరు చేత మెచ్చలే అకలుష మౌవనాంతర మహాచరిణి పరివేగ మొరవలే అకృత పరిశ్రమలు శ్రమగతాలస బుద్ధులు. మూర్ఖులు శ్రమలేని వాళ్ళకి అద్భుతాలు తెలియవయ్యా. వారి మెచ్చుకోలు ఒక పని పెట్టుకుంటివా? సరే లోకము నిన్నిక మెచ్చుదేకవి ఏం పోయింది అది ఇస్తానంది కదా తల్లి. ఇక్కడ అలాంటి శ్రీకృష్ణుడు ఆయన నచించే నైషధం సామాన్యం కాదు. నైషధం విద్వదౌషధం. అందుకే విద్వాంసులకి నైషధం ఒక పెద్ద పాండిత్య పరీక్ష. అది అర్థం కావాలి అంటే మళ్ళీ అంతటి వాడు రావాలి. చింతామణి సరస్వతి ఉపాసకుడు ఆయన సామాన్యుడు కాడు. మళ్ళీ తెలుగులో చింతామణి సరస్వతి ఉపాసకుడు ఉన్నాడు మహానుభావుడు. ఆయనే తెలుగులో రాయగలిగాడు. ఆ మహానుభావుడు శ్రీనాథుడు. అక్కడ శ్రీకృష్ణుడు శ్రీనాథుడు. అలాంటి కవి దొరికాడు వాళ్ళ దాకా. ఆయన రచించాడు. రచించడమే కాదు ఆయన రచిస్తున్నప్పుడు ఆయన్నే అన్నట్టు ఈయన డూమువులు కవి అని. డూమువులు అంటే తెలుసా? ఇప్పుడు తెలుగే తెలుగు సంస్కృతం. ఎంత సంస్కృత పదం పెట్టడం డూవో మూవో పెట్టి తెలుగు అంటే అలా అండి. అలాంటి కవి అన్నట్ట. మరేం చేస్తా, నారికేళ పాకం అంటే చెప్పాడు. పనిబడి నారికేళ పల పాకము నన్ను రచయింది దీని. నేను ఇది మాత్రం నారికేళ పాకంలోనే రాశానండి. ఏ కవి ఎవరికి అర్థం కాకూడదని రాయడండి. ఇది తెలియాలి. కొందరు అంటుంటారు పోతన గారికి బాగా అర్థమవుతుంది శ్రీనాథుడికి కఠినం అని. ఇది చదవలేదు అది చదవలేదు ఊరికైనా స్టేట్మెంట్లు అంతే. ఏం సినిమా జ్ఞానం ఎలా ఉంది మనకు కావలసినంత? నేరకపోయి శ్రీనాథుడికి పోతన్ని భావభావమూర్తులు చేసి కొట్టించేసాము. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఇద్దరు మహానుభావులు తెలుసుకోండి. ఇక్కడ మందార మకరంద మాధుర్యమున దేవులు మదుపొంగు బోగునే మదనములకు. చాలా బాగుంది కదా. ఏం బాగుంది మదనములకు అంటే ఏంటి చెప్పండి. అది మాత్రం అర్థమైందా మనకి? అర్థం కావడం కదా. ఆలోచించితే అర్థమవుతుంది, అనుభూతి వస్తుంది. శ్రీనాథుడు కూడా చాలా తేలిగ్గా రాశాడు. చిన్న చిన్న మాటలు రాశాడు. కలహంసి రాధి కదలి నాతో గూడి. ఏమర్థం కాలేదు. ఎక్కడ ఏం చెప్పాలి చెప్పాలి. ఆయన అంటున్నాడు నేను నారికేళ పాకాలలోనే రాశాను. మీకు అర్థం కాకపోతే నన్ను ఏం చేయమంటారు అన్నాడు. చిన్న మాట అన్నాడండి. లే జవరాలు చెక్కు గీటన వసవల్చు బాలకుడు గంధమునన్ కలగంగా నేర్చుకునే అన్నాడు. ఒక చిన్నపిల్లాడు తల్లి ఎత్తుకునిందిట. అక్కడి నుంచి ఒక ప్రౌఢ సుందరాంగి వెళుతుందిట. ఆ పిల్లాడు బొగ్గ మీద చిటికి వేసిందిట. సుందరాంగి చిటికి వేస్తే స్పందించడం పసిపిల్లాడికి ఏం తెలుస్తుంది? నా కవిత్వానికి మీ పసి వాళ్ళు మీకేం తెలుస్తుంది అన్నాడు. ఎంత అందంగా చెప్పాడు. అది శ్రీనాథు వాక్యం. ఇది ఎందుకు శ్రీనాథుడిని చెప్తున్నా? మరి శృంగేరి శారద ఏమైపోయింది అనుకోవద్దు. ఉంది ఈ శ్రీనాథుడు సరస్వతి దర్శనాన్ని అద్భుతంగా రచించాడు. అందుకు చెప్తున్నాం శ్రీహర్షుడు చింతామణి సరస్వతి మూర్తిని వర్ణిస్తాడండి. దాన్ని మహానుభావుడు సంస్కృత దండకంలా రచించాడు. కాళిదాసంతటి వాడు తెలుగులో పుడితే ఎలా ఉంటుంది? శ్రీనాథుడిలో ఉంటుంది. ఎలా వర్ణించాడు ఒక్కసారి చూస్తే సరస్వతీదేవి రూపం కనబడుతుంది. అందుకు శ్రీనాథుడిని తీసుకొచ్చాం. సరస్వతీదేవిని సాక్షాత్కరింపజేశాడు ఆ మహానుభావుడు. జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గంధర్వ విద్యా కళా కంఠనాళం త్రివేదీవళి సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్ల సదృప్త రంగా అనేకాభిచార క్రియా హోమ ధూమావళి మేచ కాధర్వ నామ్నాయ రోమావళి కల్ప సాక్షాత్ చరిత్రాం నిరుక్త ప్రయోక్తిం భుజద్వందతామస్ను వానేన ఛందసా జాతి వృత్త ప్రభేద ప్రభిన్నేన విద్యామయీం త్వాం భజే అని ప్రారంభించాడు. ఇది చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడంటే జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళాకంఠ నాళ. అమ్మా సరస్వతీదేవి గాంధర్వ విద్య నీ కంఠం. అందులో మూడు గీతలు ఋగ్యజుస్సామములు. అథర్వణ వేదంలో చెప్పే అభిచార హోమ విద్యలు నీ కేశ భాషములు. ఇలా అమ్మవారి పాదములు మొదలుకుని శిరస్సు వరకు మొత్తం అమ్మవారిని విద్యాస్వరూపంగా భావించాడు. ఆ ఒక్క దండకం చూస్తే భారతీయ ఋషులకి ఎన్ని విద్యలు తెలుసు, ఆ విద్యలు అమ్మ శరీరంలో ఏ భాగంలో ఉన్నాయని చూపిస్తూ అమ్మవారి స్వరూపం మొత్తం సర్వశాస్త్రముల రూపంగా దర్శించాడు. అదేవిధంగా అమ్మవారు అక్షర రూపునిగా దర్శించారు శంకర భగవత్పాదులు వారు. పంచాశల్లి విభక్తముఖదోస్తన్మధ్య వక్షస్థలా భాస్వన్మౌని నిబద్ధ చంద్రశకలాం అపీనతుంగస్తనీ ముద్రా వక్షగుణం సుధాడ్య కలశాం విద్యాంత హస్తాంబుజై
విభ్రాణం విషద ప్రభావం త్రిణయనం వద్దేవతామాశ్రయే. అమ్మవారు అక్షర రూపాలుగా చూపిస్తున్నాడు. ఇది ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరములు శిరస్సు నుంచి కంఠం వరకు ఒక కవయవల్లో ఉంటాయండి. ఇది తెలుసుకోవాల్సిన స్వరూపం. ఎందుకంటే మీరు కింద అక్షరములు హల్లులు అంటారు, పైన వాటిని అచ్చులు అంటారు, గుర్తుందా? అక్షరాల గురించే చెప్తారండి. మరి సరస్సు గురించి చెప్పినప్పుడే అక్షరాలు చెప్పుకోబోతు ఇంక ఇప్పుడు చెప్తామండి. రాసే క్రమం చూడండి. ఆ ఏ ఓ అమ్మ కాకాగాఘాన్య నుంచి కింద రాస్తారు. పై వాటికి ప్రాణాక్షరాలని పేరు, కింద వాటికి ప్రాణ్యక్షరాలని పేరు. పై వాటి సహాయం లేకపోతే కింద పలకలే. దీని పెద్ద సైన్స్ తెలియకలు సింపుల్గా చెప్పుకుందాం. ఇక్కు ఇగ్గు ఇచ్చు అంటే కాలక్షేపమే కాదు. ఇక్కుకి ఆ కలిస్తే కా, ఈ కలిస్తే కి. ఈ మధ్య అక్షరాభ్యాసం అని 5 రోజులు ప్రవచనం చెప్పే భాగ్యం నాకు లభించింది. ఇప్పుడు 5 రోజులు కాదు, 5 నిమిషాలు చాలు. ఇక్కు ఇక్కు ఇచ్చి మీరు ఇచ్చిన టైంకి ముగిస్తాను, ఏం బాధపడక్కర్లేదు. ఇక్కు ఇక్కు ఇచ్చి ఇట్టు ఉంటూ ఉంటే లాభం లేదు, వాటి పైవి కలవాలి కదా. ఇక్కుకి ఆ కలిస్తే కా, ఈ కలిస్తే కి. అంటే పైవి ఎంత చక్కగా సెట్ చేశాడు, ఆ పైవి కింద వాటికి కలిస్తేనే పని. అందుకే పై వాటిని తల కింద పెట్టాడు. ఇవన్నీ చేతులు కాళ్ళు పాదముల వరకు పెట్టారు. కనుకనే పంచాసన లిపివి మొత్తం 50 అక్షరాల్లో ఆ నుంచి అహా వరకు చెప్పబడ్డ అచ్చులు అమ్మవారి యొక్క ముఖస్వరూపమై, కా నుంచి చిట్టు చివరికి అహా వరకు చెప్పినవన్నీ పాదములు వేళ్ళు వరకు చేతుల నుంచి కంఠం వరకు ఉంటాయి. మొత్తం కలిస్తే 50 అక్షరాల విగ్రహం అమ్మవారి యొక్క స్వరూపము అని దర్శించబడ్డారు ఇక్కడ. కనుక అమ్మవారిని పంచాసద్వర్ణ విగ్రహ అని పేరు. ఇదే మాతృకావర్ణ రూపిణి అని మనం చదువుతున్నాం. 50 అక్షరాలు అమ్మ రూపమని తెలిస్తే అక్షరమును మనల్ని అనుగ్రహిస్తాయి. సర్వ విద్యలు అమ్మ రూపాన్ని దర్శించమన్నారు. కనుక సరస్వతి సకల విద్యాస్వరూపిణి అక్షర రూపిణి అని దర్శిస్తున్నాం. కంఠపీఠిక నోంకార కంఠమరయ చలుగుగావుత మన్మనక్షత్ర సీమ కవి కుటుంబంబు పాలిటి దివిజ సురభి జలజ సంభవు బోటి భాషావధూటి అని అడిగాడు. బ్రహ్మగారి ముఖంలో సరస్సుంది అంటున్నారు ఇక్కడ. కనుక బ్రహ్మపత్ని అంటున్నాం. భార్యాభర్త అనేది మనకు అర్థం కావడానికి పురాణం వాడిన భాష కానీ మనలాంటి భార్యాభర్తలు కాదు. భార్య అంటే సహకార శక్తి. అలాగే బ్రహ్మగారు సృష్టి చేయాలంటే క్రియేటివిటీ కదండి. క్రియేటివిటీ ఉండాలంటే క్రియేటివిటీ అంటే నాలెడ్జ్గా అది ఉండాలా లేదా? కనుక బ్రహ్మగారు క్రియేటర్ అయితే ఆయన క్రియేటివిటీ సరస్వతి. ఇది తెలిసింది కదా, ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు వేద రూపిణి సరస్వతి. బ్రహ్మగారికి 4 తలకాయలు, 4 వేదాలు, ఇది తెలుసుకోవాల్సింది. తలకాయలు వేదాలు అయితే వేద రూపిణి సరస్వతి అయితే ఆవిడ ఎక్కడ ఉండి లెక్క, ఆయన తలకాయలు ఉంది. తలకాయలోనే తెలివంతా ఉంటుంది. అందుకే దీని జ్ఞానేంద్రియ స్థానం అని పేరు. ఆలోచన, పలుకు, ఎక్స్ప్రెషన్ అన్నీ కూడా. అందుకే బ్రహ్మగారు తలకాయలో సరస్వతి ఉంది అంటే ఆయనలో ఉన్న జ్ఞాన రూపిణి శక్తియే సరస్వతి. ఇది తెలుసుకోవాల్సింది. ఇందాక కంఠపీఠిక నోంకార కంఠమరియ శ్రీనాథుడు వర్ణించిన అందమైన సరస్వతి యొక్క స్వరూపము. ఇప్పటి వరకు ఎన్ని సరస్వతులు చెప్పామో, సర్వశుక్లా సరస్వతి, నీల సరస్వతి, అరుణ సరస్వతి, శబ్దబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి, సర్వశాస్త్రమయ అయినటువంటి, 50 అక్షరాల రూపిణి అయిన చింతామణి సరస్వతి. చింతామణి అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుందటండి. ఇలాగా మంత్రశాస్త్రం అనేక సరస్వతీ మూర్తులను చెప్తోంది. వేదముల యందు సూక్తముల యందు చెప్పబడ్డ సరస్వతీ దేవిని, పురాణముల యందు శాస్త్రముల యందు చెప్పబడ్డ సరస్వతీ దేవిని శృంగేరిలో శారదాంబగా దర్శిస్తూ, ఆ శృంగేరి శారదాంబకు నమస్కరిస్తూ, శృంగేరిలో కూర్చున్న శారద, నడిచే శారద అని రెండు ఉంటాయి. కూర్చున్న శారద మనం ఆరాధించే అమ్మవారు, నడిచే శారద శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు. ఉభయులకి మనం నమస్కారం చేసుకుంటూ ఆ శారదాంబకు ప్రణమిల్లుతూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు నేను చెప్పుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఆస్థాన నిర్వాహకులకి, ప్రధానంగా రమేష్ భట్ గారు మనకు చూపించిన ఆప్యాయత ఆధారణ, అనేక మంది పెద్దలు ఇక్కడికి వచ్చారు, వీళ్ళందరికీ సహకరించిన వాళ్ళు, బాధ్యత వహించిన శ్రీమతి సునీత గారికి, మల్లాది చంద్ర గారికి, ఇంకా కృషి చేసిన అనేక మంది ఆత్మీయులు ఉన్నారు, శ్రీ రామనాథ్ గారు మొదలైన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ స్వస్తి. మొత్తం డెట్రాయిడ్ ప్రవచనానికి ఈసారి ఇప్పటితో స్వస్తి పలుకుతూ మళ్ళీ అమ్మవారు అనుగ్రహించినప్పుడు కలుసుకుందాం. సర్వ శ్రీ శారదా చరణారవిందాపణమస్తు. శ్రీమద్ రమణ గోవిందో హర గోవింద నమః పార్వతీపతే హర హర మహాదేవ.